హాయ్ అండి, నేను మీ రాజేష్. యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఆయన సినిమా విశేషాలు, ఆయన పర్సనల్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పదండి. హాయ్ విశ్వక్ గారు, నమస్కారం. నమస్తే. మనం లాంగ్ బ్యాక్ నుంచి అనుకున్నాము, చాలా టైం నుండి పెండింగ్ ఉండే నాకు. సో మీరేమో షూటింగ్స్ లో బిజీ అయిపోయారు, సో ఫైనల్ గా ఈ రోజు కుదిరింది. సో హ్యాపీ. ఎంత లేట్ అయితే అన్ని ఎక్కువ విషయాలు ఉంటాయి మాట్లాడుకుని. ఎస్ ట్రూ, అదైతే నిజమే. మీ సినిమా పర్సనల్ లైఫ్, సినిమాల గురించి వచ్చే ముందు నాకు మీ దిల్సుఖ్ నగర్ విశేషాలు తెలుసుకోవాలని ఉంది. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్. సో మీరు అక్కడ నుంచే ఫిలిం నగర్కి వచ్చారు. అవును. సో అక్కడ ఎట్లుండే ఆ ఏరియాలో అవన్నీ సినిమాలు చూడడము, ఆ థియేటర్స్? మీరు చూస్తే దిల్సుఖ్ నగర్లో చిన్న ఆర్టీసీఎక్స్ రోడ్, అది మళ్ళీ. అవును. చాలా లైక్ ఆల్మోస్ట్ అయింది ఆర్టీసీఎక్స్ రోడ్ కంటే. ఇప్పుడు నాకు తెలిసి దిల్సుఖ్ నగర్లో ఎక్కువ థియేటర్లు. మీరు చూస్తే వెంకటాద్రి రాజధాని, రాజధాని డిలెక్స్, శివ, శివగంగా, మెగా, మెగా, మళ్ళీ దాటితే కోనార్కు, అది దాటితే శాలిని శివాని, అది దాటితే మిరాజ్, ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయి. వరలక్ష్మి అల్బినార్ దాకా పోతుంటే మీకు లైన్ ఉంటాయి థియేటర్లు. మల్టీప్లెక్స్ కూడా ఇప్పుడు ఒక్క సినిమా 3-4 చోట్ల నడుస్తుంటుంది అక్కడ. అండ్ దిల్సుఖ్ నగర్లో అంటే ఫస్ట్ మా డాడీ అక్కడ కరెక్టర్, గ్రాండ్ మాస్టర్. మన న్యూ మోడల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంటుండే, న్యూ మోడల్ స్కూల్లో హీ వాజ్ ఎ కరాటే గ్రాండ్ మాస్టర్. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే, ఒక్కసారి 300-400 మెంబర్స్ని ట్రైన్ చేస్తుండే మార్నింగ్. ఆయన సో నన్ను డ్యాన్స్లు వేసేసిండు. ఆయన ఎవరో మజిల్ గట్టి అయితే గ్రోత్, హైట్ పెరగరు, కొంచెం స్లో అవుతుంది అని ఎవరో భయపెట్టేది ఆయనని. ఆయన నన్ను సరే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పి డ్యాన్స్లు వేసి జిమ్నాస్టిక్స్ వేస్తుండే. ఇంకా దాని తర్వాత కరాటే అంటే 2 సార్లు యూనిఫామ్ వేసుకొని పోయినా ఆపేసిండు. ఆయన నాన్చాక్ ఒకటి, స్టిక్ ఒకటి నేర్చుకున్న తర్వాత ఆపేసిండు. అవి నేర్చుకున్న తర్వాత చిన్నగా మళ్ళీ దాని తర్వాత ముట్టలేదు వాటిని. ఇంకా దాని తర్వాత మెయిన్ నా స్కూల్ది చెప్పాలి. నా స్కూల్ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ ఉండే, వాళ్ళిద్దరు మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడుతుండే బిఫోర్ కరాటే అన్నిటికీ ముందు. ఈవినింగ్ మార్నింగ్ అట్లా వీళ్ళది బ్యాడ్మింటన్ బ్యాచ్ ఉంటుండే ఒక 4 మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే పరిచయం అయిండో ఆయన ఒక స్కూల్ పెట్టిండు, ఏపీ మోడల్ స్కూల్ అని చెప్పి. ఫస్ట్ ఏపీ మోడల్ స్కూల్ ఉండే మేము. మేము ఏపీ మోడల్ స్కూల్లో ఉంటే నేను మా అక్క, ఈయన కొత్త ఫ్రెండ్ పరిచయం అయితే శివ సార్ అని చెప్పి, ఆయన మదర్ తెరిసా గ్రామర్ హై స్కూల్ అని చెప్పి ఇంకో స్కూల్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది తెలుసుకున్నట్లని నా స్కూల్లో వేసేసారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు నాకు ఏమాత్రం ఒక నార్మల్ మనిషి బిహేవియర్ కానీ, నార్మల్ మనిషి ఎమోషన్ కానీ ఏది అర్థమైనా కూడా నన్ను నాకన్నీ ఆ స్కూల్లోనే అర్థమైంది. అంటే పెద్ద స్కూల్ కాదు, వెరీ కంపాటబుల్ స్కూల్, చిన్న స్కూల్ ఉంటుండే. బట్ మళ్ళా ఫినాన్షియల్గా కూడా కరాటేనే ఇన్కమ్ ఉంటుండే. దాని తర్వాత నేను పుట్టిన తర్వాత డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి, జమాలజీ ఫీల్డ్లోకి వచ్చింది. పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, సో తన కొలిగి ఉండే డాడీ లైక్ వెన్ హీ వాజ్ లెర్నింగ్ జమాలజీ. సో అవి నడుస్తున్నప్పుడు నన్ను జర తీసుకెళ్ళి భాష్యం స్కూల్ వేసిండు. ఎప్పుడు 8th 7th క్లాస్ వచ్చిన తర్వాత నాకు సడన్గా కట్టిపడేసినట్టు అయిన ఉండే, స్కూల్ పెద్దగా అయిపోయింది, రూల్స్ ఎక్కువ అయిపోయినాయి, స్ట్రిక్ట్ అయిపోయింది అని చెప్పి చెప్పకుండా పాత యూనిఫామ్ వేసుకొని పాత స్కూల్ వెళ్ళిపోయినా. సో ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ కొడుకుని తీసేసినాం స్కూల్లోకి వెళ్ళి, ఇప్పుడేమో స్కూల్కి వచ్చేసిండు. చెప్పిన నాకు కాదు, నేను ఈయనే చదువుకుంటా అని చెప్తే 10th దాకా అక్కడనే చదివినండు. స్కిప్ కొట్టేసినాం, యూనిఫామ్ వేస్ట్ అయింది, అడ్వాన్స్ వేస్ట్ అయింది. బట్ 10th వరకు ఐ స్టడీడ్ దేర్. 10th తర్వాత దిల్సుఖ్నగర్ నుండి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, అక్కడ 11th 12th చేసుకుండే. దాని తర్వాత యూసుఫ్గూడలో సెయింట్ మేరీస్లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివి ఆబ్సెంట్ అయినా బేసికల్లీ. అంటే నా విషయం, నా జీవితంలో ఎప్పుడు ఎగ్జామ్స్ ఏదైనా గొప్ప విషయం, ఒకటేసారి జరుగుతుండే. సో ఐ కుడంట్ ఫినిష్. ఇప్పుడు ఇంజనీర్లకి M1 ఎగ్జామ్ ఉన్నట్టు నాకు పొలిటికల్ సైన్స్ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. సో బిఏ డిస్క్ ఇప్పుడు ఏడా, ఇంతకుముందు అయినా చీటింగ్ కొడుతుండే. ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా మనల్ని, ఎక్కువ మంది కళ్ళు మన మీద ఉంటాయి. మనం ఎవరో తెలియనప్పుడైనా చీటింగ్ కొట్టేసి ఏదో ఒకటి చేస్తుండే. చీటింగ్ కొట్టారైతే, చీటింగ్ కొట్టాను అంటే నేను ఎట్లనో జన ఎట్లనో ఈ ఫీల్డ్లోకి రామ్లే, ఎక్స్ప్లోర్ చేయంలే అని చెప్పి చీటింగ్ కొట్టలేదా మీరు? లైట్ కొట్టినట్టు, మీరు ఎంత కొట్టినా అంత కొట్టాను. సో అసలు ఈ సినిమా వైపు మరి అంటే ఈ కాలేజ్ డేస్ నుంచి వచ్చిందా సినిమా ఇంట్రెస్ట్ ఇదంతా? చిన్నగా ఉన్నప్పటి నుండి నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండే. ఓకే. నాది అసలు ఎత్తుకుతో ఒక ఫోటో ఉంటుంది,
చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను సెకండ్ ఫస్ట్ క్లాస్లో ఉన్నాను. సో స్టేజ్ మీద ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తుండే అప్పుడు ఈశ్వర్ సాంగ్కి, ప్రభాస్ సాంగ్కి. సో అప్పుడు డ్యాన్స్ చేస్తుండే మెల్లగా, అప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది స్కూల్లో. సో భయం లేకపోతుండే స్టేజ్ మీద, ఏనికి స్టేజ్ ఫియర్ లేదు. సో మెల్లమెల్లగా జనాలు కూడా అంటారు కదా సేమ్ హీరో లెక్కున్నారా, అది సీరియస్ తీసుకున్నా దాన్ని. కానీ 9th 10th హీరో అయిపోదామని ఉండే. ఓకే, అప్పుడు యాక్టర్ అయిదామని లేకుండే. విత్ ఏజ్ అర్థమైంది హీరో కాదు ఫస్ట్ యాక్టర్ అవ్వాలి మంచి యాక్టర్ అని. బట్ 8th 9th హీరో అయిపోవాలని ఆడిషన్లకు ఫోటోలు గిటోలు పంపుతుండే. కానీ తర్వాత అర్థమైంది, మా అర్థమయ్యేటట్టు ఒకళ్ళు చెప్పారు, ఫస్ట్ ఇవి మొలవని నీకు కొంచెం మీసంగడ్డం రాని, దాని తర్వాత హీరో అయితే ఇప్పుడు ఇంకా నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్కన ఉన్నావు ఫీల్ అయిపోకు హీరోలాగా అంటే సరే ఏం చేద్దాం మీన్ వైల్ అని చెప్పి సినిమాలకు సంబంధించింది. నా మా ఇంటి మీద రెంట్కుంటుండే బ్యాచిలర్స్ ఇద్దరు ముగ్గురు. ఐ యూస్ టు సీ దెమ్ డూయింగ్ 3D యానిమేషన్. సో వాళ్ళని చూసి ఇంట్లో ఫోర్స్ చేసి మల్టీమీడియాలో జాయిన్ అయిన ఉండే. సో ఐ ఫినిష్డ్ మై మల్టీమీడియా బై 9th క్లాస్ ఎండింగ్ లోపు మాయా 3DS Max వర్క్ అయిపోయింది. సో అక్కడ నుంచి అట్లా నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నప్పటికీ 8th క్లాస్లో ఉన్నా, ప్రీమియర్ ప్రో 2.0 వర్షన్ అప్పుడు ఉన్నది. ఫస్ట్ ఆడిషన్ ఏది మీది యాజ్ యాక్టర్ మీరు అన్నారు కదా ఇందాక, ఫస్ట్ ఆడిషన్ 8th 9th ఉండే, తర్వాత ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆడిషన్ నేను ఇచ్చింది జోష్ కి. దిల్రాజ్ గారు టీవీలో చెప్పారు కదా కొత్తలను పెట్టి తీసుకున్నా నేను. ఆ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగినట్టు ఉంది కదా అన్నపూర్ణలో. అన్నపూర్ణనా? అన్నపూర్ణలో అయింది. అన్నపూర్ణలో ప్రివ్యూ థియేటర్ ఉంటుంది కదా, ఓకే దాంట్లో అయింది ఆడిషన్. వెళ్ళిపోయి కాలేజ్ రోల్ చేసేద్దామని వెళ్ళిపోయినా నేను. ఎంత 9th క్లాస్ అప్పుడు 9th 8th ఆ సినిమాలో సెలెక్ట్ కాలేదు. కానీ వాళ్ళు ఆ ప్రొఫైల్ దాసనారాయణరావు గారు ప్రొడ్యూస్ చేస్తున్న బంగారు బాబు అని ఒక సినిమా ఉంటుంది జగపతి బాబు గారిది, ఆ సినిమాలో చైల్డ్ రోల్ వచ్చింది అనగానే ఫస్ట్ టైం దిల్సుఖ్నగర్ దాకా క్వాలిటీస్ వచ్చి ఎక్కించుకుంది. బట్ దిల్సుఖ్నగర్ రామోజీ దగ్గర కదా, రామోజీ పోతే ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీ చూసి బయట నుండి అండ్ అక్కడనే ప్యారలల్గా కథానాయకుడు షూటింగ్ అవుతుండే ఎవరిది రజనీకాంత్ గారిది. సాయంత్రం దాకా ఉంచి మధ్యాహ్నం ఒక షార్ట్ పడ్డది, మళ్ళీ నైట్ దాకా ఉంచి షార్ట్ ఏం తీయలేదు పంపించారు. కానీ ఫస్ట్ పేమెంట్ ఎంత ఇచ్చారు? 900 రూపీస్ ఇచ్చిండు. 900 రూపీస్ ఇచ్చారు. యా ఫస్ట్ పేమెంట్, ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్. కానీ లేరు మీరు యాక్ట్ చేయలేదు దాంట్లో. చేసిన చేసిరు 2 షాట్లలో ఉంటా. ఓకే కనిపిస్తారా సినిమాలో? 4 ఉంటారు బ్యాచ్, పోయి చెడగొడతారు. ఆ 4 బ్యాచ్లో ఒక రోల్ ఇచ్చారు. ఓకే కొంచెం మసి గీసి రాసి ఉంటా, స్పాట్ స్పాట్ చేయండి మీరే. నేను ఇప్పుడు చేయాలి మీరు చెప్పినాక, నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు. చేయాలి కానీ అది బట్ ఓకే, అన్నిటికీ బిగినింగ్ ఉంటుంది. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే గుంపులో కొంత రోలే అది, ఇట్లా బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటా. ఓకే సో బట్ ఐ డోంట్ మైండ్ ఫస్ట్ ఇన్కమ్. సో ఆ టైంలో కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంటుండే, మిగిలిన చైల్డ్ ఆర్టిస్టులు సీనియర్లు ఉంటుండే కదా. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ అప్పుడు చూస్తుండే సినిమాల కోసం తిరుగుతున్నప్పుడు కొంచెం వెళ్ళా. ఈ హీరోలు చిన్నగున్నప్పుడు రోల్ చేస్తుండే కొంతమంది. తేజ అంటే నా అంతటోడు వాడు, ఇంద్రాల సినిమా చిన్నగున్నప్పుడు నేను కూడా అంతే ఉన్నాను. బట్ నేను పెద్దగా అయినప్పటికీ ఇంకా అప్పుడు నేను చిన్నగున్నప్పుడు కొంతమంది ఉండేటోళ్ళు. ఓకే ఎవరు లైక్ మొన్న వచ్చినుండే మన ఇంకొక సినిమా చేసిండు వాడు, నా ఫ్రెండ్ ఉంటుండే వాడు ఇంకో సినిమా కూడా చేసిండు మొన్నలో చైల్డ్హుడ్ చేసిండు. ఓకే సో వానికి ఆకాపడుతుండే ఇంకే ఇంకే సినిమాలకు అప్లై చేయాలి ఎట్లా అది ఇది అని చెప్పి. సేమ్ మన మున్నాలో ప్రభాస్ చైల్డ్హుడ్ రోల్ చేసిన వాడు పేరు గుర్తొస్తలే, సుశాంత్తో సాయో ఏదో ఉంటుంది ఇస్తూనే. సో అప్పుడు ఊకొక్క ఇటు వస్తుండే. సో మా పేరెంట్స్ చూసిర్రు వీడికి ట్రాన్స్పోర్ట్ లేదు, దిల్సుఖ్నగర్ నుండి వీడికి రోజు తిరుగుతున్నాడు ఫుల్ కష్టపడుతుండు అని చెప్పి. మా డాడీకి అక్కడ మంచి పేరు పలుకుబడి ఉంది దిల్సుఖ్నగర్లో, అంటే కలెక్టర్ జిల్లా ఎక్కడ అంటే ఇంటికి తెచ్చి దింపేస్తారు. ఆ మాత్రం పెరుగు పేరు పలుకుబడి అయితే ఉంది. అట్లాంటిది అన్ని వదిలేసి నా కోసం షిఫ్ట్ అయిపోయారు ఇటు. నేను ఊకే అప్ అండ్ డౌన్ తిరుగుతున్నాను చెప్పి నా కోసం ఇట్స్ బిన్ 10-11 ఇయర్స్ ఓకే ఇట్ షిఫ్ట్ అయిపోయినాడు. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఉంటున్నారు, ఆ ఇల్లు చూస్తే కొంచెం రిచ్ హౌస్ నాకు తెలుసు, లోపలికి ఎంట్రెన్స్ అవుతుంటే మీరు చాలా రీమోడలింగ్ చేసుకున్నారు. అది బాబు మోహన్ గారి దగ్గర నుంచి తీసుకొని మీరు రీమోడలింగ్ చేసుకున్నారా? అవును రీమోడలింగ్ కట్టిన ఉండే కొత్త. ఓకే 10 ఇయర్స్ బ్యాక్ మీ బాట్ దా అది ఆయన కొంచెం ఓల్డ్ స్టైల్ ఉండే ఆయన ఇల్లు, మీరు ఇప్పుడు మొత్తం కొంచెం రీమోడలింగ్ చేసే మొత్తం కట్టుండే. ఓకే ఫాదర్ అది ఎట్లా అంటే బాబు మోహన్ గారిది ఎలా తీసుకోవడం? అది అంతా మన ల్యాండ్ ఓనర్ బాబు మోహన్ అయ్యండి అంతే. ఓకే ఎట్లా అంటే ఎవరి దగ్గర అయినా అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి సంతకం పెట్టుకుని ల్యాండ్ కొనుక్కోవాలి. సో ఇట్ హ్యాపెన్ టు బి హిస్ ల్యాండ్.
ఆ దర్శనం వచ్చి తీసుకొని ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయినండి ఫిలిం నగర్. సో దిల్సుఖ్ నగర్ నుంచి ఫిలిం నగర్కి వచ్చేసారు అట్లా. అవును. అండ్ మీరు ఇందాక చెప్పారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అదంతా స్క్రీన్ ఎక్స్పీరియన్స్. యాజ్ యాక్టర్గా, యాజ్ ఎ హీరోగా వెళ్ళిపోమాకే ముందు ఏమైనా చేశారా, లేదంటే వెళ్ళిపోమాకే ఫస్టా? వెళ్ళిపోమాకేకి ముందు సెలెక్ట్ అయిన ఉండే రెండు మూడు సినిమాలలో. ఏ మూవీస్ అవి గుర్తుకున్నా? రెండు రెండు స్టార్టే కాలేదు ఇప్పటికి. సో సెలెక్ట్ అవ్వడము, మూడు నాలుగు నెలలు జర్నీ అవ్వడం, సినిమాలు స్టార్ట్ అవ్వకపోవడం అట్లనే జరిగింది. ఓకే. వెళ్ళిపోమాకేనేమో నేను సాగర్, మన డిఓపి ఎవరైతే ఉన్నాడు, ఫలక్నామా దాస్ డిఓపి, ఇంకా వెళ్ళిపోమాకి మేమందరం కలిసి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినాం. అది వాళ్ళ బ్యాచ్లో అలీ అనేట్ అయినా తీద్దాం అనుకుంటుండు పలానా సినిమా ఒక 7-8 lakhs. అంటే కూడా ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ బడ్జెట్స్ కానీ టాలెంట్ ప్రూవ్ చేసుకోనికి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, షోరీల్లాగా ఉంటుంది, చేసేద్దాం అని. ఆయననేమో సచిన సూట్ గాడు విశ్వక్సేన్ అని చెప్పి, దినేష్ ఉంటుండే అప్పుడు పేరు, సచిన సూట్ గాడు నేను తీసుకోలేను బట్ పంపించండి పేరుకి ఆడిషన్, కంటే ఆడిషన్లు ఇంప్రెస్ అయ్యి ట్రైన్ చేసి ఇచ్చిండు సినిమా. ఓకే. బట్ అది రిలీజ్ కానీ 1.5 years పట్టింది. దిల్రాజు గారు పుష్ చేసి కొంచెం రిలీజ్ చేసినట్టు ఉన్నారు కదా, ఆయన రిలీజ్ చేయడం వల్ల కొంచెం ఆ మూవీకి తెలిసింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాక కూడా 1 year హోల్డ్ ఉండే. ఓకే. అంటే మధ్యలో రాజుగారి ఫ్యామిలీలో కూడా చిన్న ఇన్సిడెంట్ జరగడము, తర్వాత సినిమాలు మీ సినిమాలు రావడం, ఫైనల్లీ రిలీజ్ అయింది, సోలో రిలీజ్ అయింది. భయపడ్డా, అదే అంటే దాంట్లో కొంచెం దద్దె లెక్క ఉంటుంది కదా. అవును, కొంచెం బాబా క్యారెక్టర్ ఉంటుంది, జనాల్ని క్యారెక్టర్ అదేనేమో అనుకొని టైప్ కాస్ట్ చేస్తారేమో, అలాంటి రోల్స్ ఇస్తారేమో అని భయపడ్డా. ఎందుకంటే మనం అది కాదు, అదే అదే అన్నిటికంటే కష్టమైన యాక్టింగ్, ఇన్నోసెంట్గా కనిపించడం. సో అది రిలీజ్ అయింది, ఇంకా ఏం కావట్లేదు రా జీవితంలో అని ఫలక్నామా స్టార్ట్ చేస్తా, పోయి కొనుక్కొని రైట్స్ కొనుక్కొని వచ్చి ఆడిషన్ స్టార్ట్ చేసి ఫండ్స్ తెచ్చుకుంటున్నా ఆడికెళ్ళిటికెళ్ళి. ఇంకో 2 months స్టార్ట్ అనగా తరుణ్ సినిమా వచ్చింది. ఓకే. వస్తే దాన్ని పాజ్లో పెట్టి తరుణ్ సినిమా చేసి వచ్చి ఈ సినిమా చేసినాను. సో దినేష్ నాయుడు విశ్వక్సేన్గా ఎందుకు మారాడు, ఎలా మారాడు, ఆ పేరు ఎందుకు? వెళ్ళిపోమాకే రిలీజ్ 1 year ఆగిందని చెప్పినా, 1.5 years. అవును. ఆ 1.5 years పోస్టర్ మీద దినేష్ అనే ఉంటుంది. ఓకే. 1.5 years పోస్టర్ మీద దినేష్ అనే ఉండే. సో అదేందో పేరు మార్చిర్రు అంటే, ఇంత పెద్ద అయినాక నాకు అక్షరాభ్యాసం చేసి డాడీ ఒడిలో కూర్చొని అక్షరాభ్యాసం కూడా చేసినుండే. అదేందో పేరు మార్చిన 2 weeks ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. ఏది వెళ్ళిపోమాకి? వెళ్ళిపోమాకే రిలీజ్ అయిపోయింది, ఫలక్నామా దాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఫలక్నామా దాస్ ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది, అవుట్ ఆఫ్ సిలబస్ ఈ నగరానికి ఏమైనా ఛాన్స్ వచ్చింది. ఓకే. సో నేను ఐ థింక్ ఐ వోంట్ డిస్రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్, నమ్మడం ఎంత అని వదిలేస్తే, న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, వాస్తు కానీ, నువ్వు ఎనర్జీస్ అను, ఐ డోంట్ డిస్రెస్పెక్ట్ ఇట్. ఓకే. నమ్మడం ఎంతవరకు అనేది నేను చెప్పలేను, కానీ ఐ డోంట్ డిస్రెస్పెక్ట్ దెమ్. నాకైతే పేరు మార్చినాక సడన్గా సినిమా సీన్ లెక్కనే ఉండేది. ఫలక్నామా దాస్ విషయంకి వస్తే, అంగమలై డైరీస్ పిక్ చేసుకోవడం కానీ, మళ్ళీ మీరే ఓన్ డైరెక్షను అండ్ యాక్టింగ్, ఇదంతా కొంచెం ఛాలెంజ్ ఆ టైంలో మీకు. ఇనిషియల్ స్టేజ్ కదా అది, యాజ్ యాక్టర్గా కానీ ఆ టైంలో డైరెక్షన్ అనే డిసిషన్ కూడా చాలా రిస్కీ డిసిషన్ అది మీది. అవును. సో ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, అక్కడ మలయాళం ఆడియన్స్ వేరు, ఆ టైప్ ఆఫ్ ఫిలిం వేరు అది. యాక్చువల్లీ మీరు చాలా అడాప్షన్ చేసుకొని ఇక్కడ చాలా చేంజ్ చేశారు, ఓల్ సిటీ బ్యాక్డ్రాప్లో చేసి ఇక్కడ తీసుకొచ్చి చేశారు అడాప్ట్ చేసుకొని. సో అది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది మీకు ఆ సినిమా గారు, యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ డైరెక్టర్? ఆ సినిమాకి ఛాలెంజ్ మొత్తం ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఐ నెవర్ హ్యాడ్ ఎ డౌట్ ఆన్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, ఆర్ ఐ నెవర్ హ్యాడ్ ఎ డౌట్ ఆన్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్ ఆల్సో. ఓకే. ఎందుకంటే నేను ఎంత నరేషన్ ఇచ్చినా అంటే, మా వెళ్ళిపోమకే డైరెక్టర్కి ఇచ్చినా, తరుణ్కి ఇచ్చినా, ఓకే, వీళ్ళందరికీ నేను నరేషన్ నేను ఇట్లా కూర్చొని ఇస్తుండే, వెనక మానిటర్లోనేమో మా వాడు స్క్రోల్ చేస్తుండే స్క్రిప్ట్. ఓహో. ఓకే. నేను నీ దిక్కు తిరిగి కూర్చుంటా, వెనక మానిటర్లో ఆ 211 pages స్క్రోల్ చేస్తుంటే నేను చూడకుండా చెప్తుండే. ఓహో. నాకు ఏ పేజ్లో ఏం డిస్క్రిప్షన్ రాసినా, ఏ డైలాగ్ రాసినా కూడా చూడకుండా నేను చెప్తుంటే అది స్క్రోల్ అవుతుండదు. వాళ్ళు అన్నారు నీకే ఎక్కువ క్లారిటీ ఉంది, నువ్వే తీయాలి సినిమా, ఎవరి డైరెక్షన్ పెట్టినా కూడా ఫ్లేవర్ మారుతుంది సినిమాది. ఓకే. అని ఇన్ఫ్యాక్ట్ నాకు వెళ్ళిపోమ్మకే డైరెక్టర్ మా అలీ ఫస్ట్, నెక్స్ట్ తరుణ్, వీళ్ళు నమ్మకం ఇచ్చింది. ఓకే. యూ కెన్ డూ ఇట్ అన్నారు. నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఈ నగరానికి సెట్ మీద వచ్చింది. ఓకే. అదే ఫస్ట్ టైం నేను సినిమా సెట్ మీద ఎక్కువ రోజులు ఉన్నది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం వెళ్ళిపోయింది అనుకోండి. నాకు ఫలక్నామా దాస్ విషయంకి వస్తే, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఒక 12 minutes షార్ట్ ఉంటుంది ఆ సింగిల్ షార్ట్, అక్కడ కూడా ఒరిజినల్లో కూడా తీశారు, బట్ ఇది అది ఎగ్జాక్ట్గా ఇక్కడ చేయడము ఇక్కడ బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది.
అది కొంచెం ఛాలెంజింగ్ యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఆ సింగిల్ షాట్ అనేది అంత లెంతీ షాటు. సో 1600 మంది, సో అది ఛాలెంజింగ్ కదా. ఆ సీన్ గురించి నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, ఇంటర్వ్యూ ఆ సీన్ గురించి చెప్పండి. యాక్టర్లు అందరము ముందు రోజు 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది అప్ అండ్ డౌన్. ఓకే, ఆ సీన్ చూస్తే ఒక 800 మీటర్స్ ఉంటుంది. అవునవును, అసలు జనాలు లేకుండా, ఆంబియన్స్ లేకుండా, ఎవ్వరు లేకుండా యాక్టర్లు అందరితో సీన్ చేశాను నేను. అంటే ఎంటీ స్కెలిటన్, ఇప్పుడు జనాలు లేరు. నేను వాళ్ళకి చెప్పా ఇక్కడ పోతరాజు ఉంటాడు, ఇక్కడ గట్టాలు తెచ్చుకునేటోళ్ళు ఉంటారు, ఇక్కడ ఇది వస్తుంది అని వాళ్ళకి ఊహించుకొని పొజిషన్స్ చెప్పారు. చెప్పి సీన్ మొత్తం యాక్టర్స్ అందరితో చేసి ఒకరోజు ప్రొడక్షన్ ఇంకా సెట్ వర్క్ జనాలని దేవుడు మేకప్ అన్నీ స్టార్ట్ చేసినాము. సెకండ్ డే ఈవినింగ్ 6కి షార్ట్ పడాలి. ఓకే, 6:10 అయింది, అంతమంది మేనేజ్ చేసి సెట్ చేయాలి కదా, 10 అయిపోయింది. 10కి లాస్ట్ కెమెరా పెట్టా, పాపం డిన్నర్ ఆకలి అవుతుంది అందరికి, అంతా సెట్ చేసి లోపు ఆకలి అవుతుంది. షార్ట్ పెట్టా, మెల్ల వర్షం స్టార్ట్ అయింది, అన్ని పెద్ద పెద్ద లైట్లు అన్నీ అన్ని బిల్డింగ్ల మీద ఉన్నాయి. అరే డబ్బులు అంతా లేవు మన దగ్గర. అక్కడ గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా, లేదా రాములవారి గుడి అనుకుంటా. ఆ గట్టు మీద కూర్చున్నా, అందరిని తినడానికి వెళ్ళమన్నా, ఆ వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా కూర్చోలేరు. అవునా, అవి వెయిట్ ఉంటాయి. వాళ్ళందరూ పోయి తినడానికి పోవాలన్నా కూడా పక్క గల్లీకి పోవాలి. ఓకే, తడవకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దాక్కొని అదంతా చూసి నెత్తి పట్టుకుని కూర్చున్నాం. మన అదే గుడి గడపకాడ కూర్చొని అర్థం కావట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైప్ వచ్చింది బడ్జెట్ కూడా. ఎట్లా 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 అని డల్లు కూర్చున్నా, అందరు తినేసారు. అందరూ మెల్ల వర్షం ఆగింది ఒక గంట తర్వాత, ముసురు పడుతుండే, లైట్లన్నీ ఆన్ అవుతున్నాయి చూడున్నాము. 11:30కి ఏమో ఆన్ చేసి ఒక్క లైట్ కూడా ఖరాబ్ కాలే వర్షం పడ్డాక కూడా. అన్ని లైట్లు ఆన్ అయినాయి, అందరు వచ్చారు. అందరు వచ్చి నాకు ధైర్యం ఇచ్చారు, అందరికి అర్థమైంది డల్ అయిపోయింది అని, తీయలేకపోతుండు షార్ట్ అని. ఇంకా పోయింది కాన్ఫిడెన్స్ అంతా పోయింది. డల్ అయిపోతే అందరు వచ్చి నిల్చున్నారు, ఎవరి పొజిషన్లో వాళ్ళు 1600 మంది నిల్చొని నడు చేద్దామన్నారు అందరు, కెమెరా డిపార్ట్మెంట్ అందరు. ఇక తీషూట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4:00 14th టేకో 15th టేకో అది. ఓహో, ఓకే, 14th టేకో 15th టేకో వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అది. 4:45 ఏమో ప్యాకప్ చెప్తున్నాడు. మీరు ఓల్డ్ సిటీ లొకేషన్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారంట, పోలీస్ స్టేషన్లకు చుట్టూరు తిరగడం, మీ టీం కానీ పర్మిషన్స్ కోసం అవి జరిగింది. కొత్త ఒళ్ళం సినిమా తీస్తున్నప్పుడు ఇంకా తప్పదు చిన్న చిన్నవి. అంటే ఎట్లుంటాడంటే నా ఫ్రెండ్స్నే తెచ్చినుండే ఓకే టీంలో వర్క్ చేయడానికి కూడా. ఓకే, సినిమా ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి. సో ఒక్కొక్క రోజు 2 లొకేషన్లు ప్లాన్ చేసుకుంటుండే చిన్న సీనే. తీరా షూట్లోకి రేపు షూట్ అనగా, అరే ఏమైంది రా పర్మిషన్ అంటే రాలేదు రా అంటుండేవాడు. రేపు షూటింగ్ రా అంటే నువ్వు చేయి నేను చూసుకుంటా అంటుండేవాడు. ఎట్లా అంటే ఇంకా ఒక లొకేషన్లో అవుతుంటే పోలీసులు రాగానే, ఏ బాబు ఎవరు మేనేజర్ నువ్వు నట్ నట్ అని చెప్పి వాడిని జీప్ ఎక్కించుకొని స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. మేము వెంటనే ఇంకొక లొకేషన్ పోయి తీస్తున్నాం. వాడేమో పోలీస్ స్టేషన్ నుండి మీరు నా గురించి పట్టించుకోకండి, ఆ నెక్స్ట్ లొకేషన్లో సీన్ అయిపోగొట్టేయండి, నేను ఏదో సెట్ చేసుకొని బయటకు వస్తాను అని చెప్పి వాడు కొంచెంసేపు ఆగి మళ్ళీ 4:00 వస్తే ఇట్లా చూసి ఆ వచ్చిన వాడి స్టేషన్ నుండి ఆ సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి వేరే సీన్ తీస్తుండే. సో అది నార్మల్ అయిపోయింది మాకు, పోయి రావడం వరకు పని పెద్ద పని అవుతుంది కదా. సో ఉండే అప్పుడు ఆ లొకేషన్ చూస్తే నాకు అంత ఆ టైంలో నిజాబాద్లో వేసిన సెట్ ఉన్నది. అదే అంటే మొత్తం ఓల్డ్ సిటీని ప్రాపర్గా వాడిన సినిమా. నాకు సెట్ వేసేసారు ఆల్రెడీ అప్పుడే, ఆ సెట్ని వాడుకునేటప్పుడు ఇబ్బందులు లేదు. కానీ సెట్ వేయలేము ఇప్పుడు, అది ఇప్పుడు అంత ఈజీగా తీయలేము. అప్పుడు అంటే ఇష్టం ఉన్నట్టు తీస్తుండే. ఆటో ఫైట్ అవుతుంటేనేమో బండ్ల మీద ఎమ్మడబడి కొట్టుకోకండి కొట్టుకోకండి అనేటోళ్ళు. ఏది ఫలక్నం అసలు ఆటో ఫైట్ ఉంటుంది కదా, ఆటోలో కొట్టుకుంటుంటాం. చాలామంది నిజంగా కొట్టుకుంటున్నా మేమనో చాపెటోళ్ళు. ఆపంగానే కట్ అనగానే నార్మల్గా ఇద్దరిని దిగిపోయి మాట్లాడుకుంటుంటే కొట్టుకుంటున్న వాళ్ళము. వేరే షూటింగ్ అనుకుంటూ వెళ్ళిపోతుండే వాళ్ళు. సో చార్మినార్, జియా కూడా అవన్నీ చాలా లొకేషన్ తీశారు కదా ప్రాపర్గా, ఓల్డ్ సిటీ అంతా వాడారు పర్ఫెక్ట్గా. ఫలక్నామా, జియా కూడా మెయిన్, అది ఆ సైడ్ ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి. అంత పెద్ద మేకల్ మార్కెట్ అవును, మేకల్ మండి. చెంగిచెర్ల కూడా ఉండే నా మైండ్లో, కానీ చెంగిచెర్ల చాలా దూరం అండ్ అది ఇండోర్, ఇది ఓపెన్ మార్కెట్ లెక్క ఉంటుంది కదా. చెంగిచెర్లనేమో మీకు కొంచెం ఇండోర్ హాల్ హాల్ ఇండోర్లా ఉంటుంది పెద్ద. అండ్ ఇట్స్ ఓన్లీ స్లాటర్ హౌస్, ఓన్లీ మీట్ డైరెక్ట్ స్లాటర్ చేసి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది దానికి వెళ్ళి. కానీ జియాగూడ కూడా మంచి పెద్ద, జియాగూడ లైవ్ ఉంటుంది మేక. అవును లైవ్ ఉంటుంది, పెద్ద మార్కెట్ అది కూడా. జియాగూడ కూడా పెద్ద మార్కెట్, చాలా పెద్ద మార్కెట్, దునియాలోనే పెద్ద గోట్ మార్కెట్ అది. అదే అంటున్నా మీకు పర్ఫెక్ట్గా చూపించారు. వెళ్ళిపోమాకే అండ్ ఫలక్నమ్మ దాస్ ఇవి పక్కన పెడితే విశ్వక్సేన్లో
ఒక బెస్ట్ యాక్టర్ ఉన్నాడు అని త్రో చేసిన సినిమా ఏమైంది నగరానికి. తరుణ్ గారు మీకోసమే ఆ డిజైన్ చేసినట్టు ఆ క్యారెక్టరు, మీరు కూడా ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టు సేమ్ యాప్ట్ అయింది అది. ఇప్పటికి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా రిలీజ్లో ఆడియన్స్ కానీ యూత్ ఆడియన్స్ కానీ అంత ఓన్ చేసుకొని ఒక రిలీజ్ లాగానే ఎంజాయ్ చేస్తారంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా. సో మీ క్యారెక్టర్స్ కానీ అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో, యూట్యూబ్లో, టెలిగ్రామ్లో ఉన్న తర్వాత కూడా అదే అంటున్నా, ఇంత వచ్చేసాక ఓటీటీ. సో ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి, మీరు ఎట్లాంటి రిఫరెన్స్లు తీసుకున్నారు ఆ క్యారెక్టర్కి? ఎందుకంటే చాలా సీరియస్ టోన్లో ఉండే క్యారెక్టర్ అది. నాకు తెలిసి ఆ సినిమా అన్నిటికంటే తక్కువ కష్టపడే సినిమా అదే. అవునా? యాజ్ యాక్టర్ కళ్ళద్దాలు పెట్టాగానే అది ఒక మూడు వస్తుండే. ఓకే. సో ఆ సినిమాకి నేను, నాకు తెలిసి నా కెరియర్ మొత్తంలో ఈజియెస్ట్ ఫిల్మ్ అది. ఓకే. అండ్ మీ స్ట్రగ్లింగ్ డేస్ కూడా ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోమాకే ముందు కానీ అవి కానీ ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సిమిలారిటీ ఉంటాయి క్యారెక్టర్ పరంగా కదా, కొంచెం సో ఏది సక్సెస్ అవ్వలేదు. నేను కూడా షార్ట్ ఫిల్మ్ చాలా తీసి దరిద్రంగా వచ్చినాయని డిలీట్ చేసేస్తుండే. ఓకే. మా ఫ్రెండ్స్ కష్టపడ్డ వాళ్ళు అందరూ ఏమైందిరా ఎప్పుడు చూపిస్తున్నారు అంటుండే, ఎవరికి తెలియదు నేను డిలీట్ చేసినట్టు అది. అండ్ కాలేజీకి కొట్టి కార్లో కూర్చొని ఇంకా సినిమా చూస్తుండే మధ్యలో ఆ పీరియడ్ వచ్చింది లైఫ్లో ఏం అవ్వట్లేదురా అని గివప్ ఇచ్చి డల్ అవుతున్నాము. కరెక్ట్ ఈ నగరానికి ఏమైంది, ఛాన్స్ సడన్గా వచ్చింది, నేను గివప్ ఇచ్చినప్పుడు వచ్చింది. ఇంకెవడిగాడు మనకు సినిమా అనుకున్న టైంలో, దానికి ముందు దాకా నేను అదే మూడ్లో ఉండే, లైక్ కొంచెం అంతా గివప్ ఇచ్చి ఏమయ్యో అవ్వట్లేదు అని చిన్న తిక్కలు ఉండి ఫలక్నామా తీద్దామని డిసైడ్ అయ్యి దాంట్లో ఉన్నప్పుడు వచ్చింది. తరుణ్కి ఫోన్ చేసి మాత్రం హౌ కెన్ యూ రైట్ అబౌట్ మీ అని అడిగినండి. దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ బిట్వీన్ మీ అండ్ దట్ క్యారెక్టర్. అదే అంటున్నాను, వాడి కోపం తెప్పించే విషయాలు కానీ వాడు వాడికున్న ఐడియాలజీ కానీ నాకున్న ఐడియాలజీనే ఉండే. సో అందుకనే అట్లా సేమ్ యాజ్ ఇట్ ఇస్. అందుకే యాక్టింగ్ చేయలేదు ఆ సినిమాలో చెప్తున్నా కదా. సో మీరు అన్నారు అంత యాక్టింగ్ చేయలేదు, బట్ మీరు నమ్మారు ఆ సినిమాని, మీరు కానీ తరుణ్ గారి అందరూ. సో రిజల్ట్ అంతా రాలేదు అది ఫ్యాక్ట్ ఆ టైంలో. సో ఆ టైంలో మీ థాట్ ప్రాసెస్ ఎట్లుండేది? అరే మంచి కష్టపడ్డాం, ఒక మంచి జాయ్ఫుల్ సినిమా తీసినాం, ఎందుకు రీచ్ అవ్వాలి ఆడియన్స్ కానీ? నేను ఎప్పుడు చెప్పిన అది కల్ట్ అవుతుంది. ఓకే. ఆ టైంలో విత్ టైం కల్ట్ అవుతుంది, ఎందుకంటే ఐ సా పీపుల్స్ రియాక్షన్, సమ్ పీపుల్. అండ్ నాకు డైరెక్ట్ అర్థమైంది, మనం చూడలేదు తెలుగులో, సడన్గా వచ్చేసింది, అర్థం కాలేదు జనాలకి. అండ్ కొత్త మొఖాలు కూడా కదా మేము, సడన్గా వచ్చేసి అది రీసౌండ్ చేయలేకపోయింది కానీ మెల్లగా ఎక్కుతుంది వైన్ లాగా. ఓకే. అది హిస్టరీలో ఉండిపోయే సినిమాది. మీరు అప్పుడే ఊహించేస్తారు అయితే ఆ టైంలో అవుతుంది అని చెప్పారు తరుణ్. రీ రిలీజ్ కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఓకే చేయండి, మీకు తెలియదు ఎట్లుంటుందో రీ రిలీజ్. ఇప్పుడు కూడా చెప్తున్నా, 2 వస్తే కనుక ఇట్ విల్ బి రెవల్యూషన్ కదా. అంటే జనాలు అర్థం, మేము ఎట్లనే తీయని సినిమా బాగా తీయాలి, అది మా రెస్పాన్సిబిలిటీ, అందుకే లేట్ అవుతుంది. ఓకే. కానీ దానికి మేము టీజర్ ట్రైలర్ లేకుండా కూడా దాన్ని ఎట్లా జనాలు ఓపెన్కి వస్తారో నాకు తెలుసు. ఆ సినిమాకి అంత ఉంది, నేను చూసినా కదా ఇప్పుడు, మొన్ననే చూసాం కదా మనం, రీ రిలీజ్లోనే చూసాం. సో ఎప్పుడు ఉండొచ్చు అది, ఏమైంది నగరానికి 2? తరుణ్కే తెలియాలి. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా డిస్కషన్ చేసుకుంటాం చాలా, అందుకే లేట్ అవుతుంది అయ్యా. తరుణ్ డు నాట్ వాంట్ టు రాంగ్ ఇట్. ఓకే. రాంగ్ చేయాలని లేదు అది. ఓహో. ఇప్పుడు మరి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు దానికి మ్యాచ్ అవును చేయాలి. అదే ఆలోచిస్తుంది, ఐ థింక్ సంథింగ్ షుడ్ వర్కౌట్ సూన్. నేను చెప్తా ఉన్నా మన పిల్లలతో తీయకు పాటు 2 మాతోనే తీయను. అండ్ ఆ సినిమాలో ఇప్పుడు కౌశిక్ని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ కదా ఇది. సో అట్లా రియల్ లైఫ్లో ఏదైనా మందు సిట్టింగ్స్లో దోస్తులని ఇరిటేట్ చేసి అరే ఏంద్రా నీతో లొల్లి అనిపించుకున్న సందర్భం ఏమైనా ఉందా? అట్లా క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉండే కదా, ఇది కూడా ఉండే అనుకుంటున్నా నేను. మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పైగా ఆ సినిమాలో ఆ సీన్ అదే చెప్తున్నా కదా, ఎక్కువ కష్టపడలేదు నేను అందుకే. మీరు చెప్పలేక చెప్తున్నారు, ఏదో ఉంది ఏం లేదు, మంచి సిట్టింగ్ సీన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మాకు. లేదు లేదు, అంటే నాకు బేసిక్గా దొరకొద్దు. ఓకే. ఎంటర్టైన్ చేసుకుంటే అందరం జోకులు చేసుకుని మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది, సడన్గా బోర్ కొట్టి ఇవ్వడం దొరికిపోతే అది మంచి సీన్ అవుతుంది కొంచెం. ఓకే. కానీ నెక్స్ట్ డే సారీ చెప్పేది కూడా నేనే ఫస్ట్. అవునా? ఓకే. లేదు లేదు అంతా లేదు లేదు, చాలా డీసెంట్ ఉంటుంది ఆ సినిమాలో సీన్. డీసెన్స్ ఉంటుంది బట్ ఇరిటేషన్ కౌశిక్ ఎక్స్ప్రెషన్. అవునా? అందుకంటున్నా నేను, అందుకే అడిగా, నాకు అనిపించింది ఎందుకు ఆ సీన్ కూడా సిమిలారిటీస్ ఉంటుంటుంది అని. బట్ స్పెట్స్ పెట్టుకొని బాగా మేనేజ్ చేసింది మా అమ్మ. సేమ్ సేమ్ అన్నది చూసి, అంటే స్కూల్ నుండి
గ్రూప్లో డామినేషన్ ఎక్కువ ఉంటుండే. కావాలని నాకు కలర్ బట్టలు వేసుకోబుద్ధి అవుతుండే. వీక్లీ ఒకసారి సివిల్ డ్రెస్ వేసుకునే పోతుండే స్కూల్కి. అది అది వన్ ఆఫ్ ద రీజన్. ఒక రోజన్నా యూనిఫామ్ వేసుకోవద్దు స్కూల్కి అని వీక్లీ. ఇవన్నీ ఉంటుండే. ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుండే నేను. అది తిట్లు తిట్టినా ఏందని ప్రిన్సిపల్ సార్, సరే ఈ పీరియడ్ నిల్చో నువ్వు అంటుండే, ఆరలేదు, చాయ్ పడ్డది, అదే ఏదో పిచ్చి పిచ్చి కారణాలు అని చెప్పి సివిల్ డ్రెస్ వేసుకొని పోతుండే ఒక రోజు. స్కూల్ అంతా యూనిఫామ్లు ఉంటాయి, అట్లా సివిల్ డ్రెస్లో తిరుగుతుంటే అది చిన్న మజా ఉండే. కానీ అవన్నిటి మీద నేను చాలా గట్టికి కూర్చున్నటువంటి, అది ఇప్పుడు ఆలోచిస్తున్నాయి అసలు పనికి వచ్చేది ఏది కాదు అది. కానీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు మీరు? స్ట్రిక్ట్గా ఫాలో అయినా ఏందని చెప్పి ఆలోచిస్తుండే. ఏమో లేదు, ఇప్పుడు ఉన్న గ్రూప్ ఫోటో కూడా బయటకు వచ్చింది నాది స్కూల్ది. అవును, స్కూల్ అందరు యూనిఫామ్లు ఉంటే ఒకటి ఇట్లుంటా సేమ్ ఎల్లో కలర్ ఒక హుడీ వేసుకుని గ్రూప్ ఫోటోలు ఇట్లుంటా. దట్ వాస్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా. ఓకే, అప్పటి నుంచే ఫస్ట్ క్లాస్ ఫోటో అది. యాజ్ ఎ యాక్టర్గా డిసిషన్ తీసుకున్నప్పుడు యాక్టర్ అవుదామని నాన్నగారు సపోర్ట్ ఎట్లుండేది రాజుగారిది? ఆయనకి ఎప్పుడు చెప్పారు ఈ ఇంట్రెస్ట్? అంటే వాళ్ళు ఎప్పుడు ఆపలేదు నన్ను. కాకపోతే ఒక టైం వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్లని వెళ్ళిపోమాకి ప్రెస్ మీట్కి పోతే నేను చెప్పలేదు ఇంట్లో. యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించిన ప్రెస్ మీట్ అయింది రిలీజ్ డేట్ అని. ఇది ఎప్పుడు చేసినవారు అని అడిగారు. అంటే ఒక టైంకి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఈ ఆఫీస్ పోతున్నా, ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, ఈ అన్నిటి మధ్యలో వాళ్ళకి ఏది గుర్తులేదు. పర్టికులర్గా ఒక పని చేస్తున్నామంటే ఒక పని గుర్తుంటుంది. వీడు ఏదో చేస్తున్నా కానీ ఏమైతే లేదు అనుకో. కానీ ఒక సినిమా అయింది పాపం అది రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఆ రోజు చిన్న నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఫలక్నామా దాస్కి కూడా ఫస్ట్ మలయాళం సినిమా చూసి మా మామని పిలిపించి వాడు చూడు ఏందో పిచ్చి సినిమా పట్టుకొని వచ్చి చేస్తా అంటుండే తెలుగులో. అది మొత్తం నరుగు పందులు గబ్బు గబ్బు ఉంది సినిమా, అది ఇది అని చర్చలు నడుస్తున్నాయి. అంటే నాకు చిప్పు దొబ్బిందేమో అనుకుర్రు. నేను వచ్చి కూర్చోబెట్టిన సినిమా మ్యూట్ చేసిన, ఏది మలయాళం సినిమా మ్యూట్ చేసిన. స్టార్ట్ చేసి ఒక ఫస్ట్ 45 నిమిషాలు తెలుగులో జరిగేది నరేషన్ ఇచ్చిన. ఓహో, ఆ విజువల్తో మీ నరేషన్? మన దగ్గర ఎట్లా మారుతుంది, ఏముంటుంది, డైలాగ్ ఎట్లుంటుంది, మాటలు ఎట్లుంటాయి, అలాగే మజా వస్తుంది. సో అప్పుడు సడన్గా వెళ్ళలే మంచి ఐడియా ఇది చెప్పి మామ డాడీ అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. పందుల నుంచి అక్కడ పందులు ఉన్నాయి, మన దగ్గర మన మార్కెట్కి వస్తుంది, మనది మన పలానా బండి తీస్తాము, మన బోనాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళకి విజువల్ చేసుకున్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది. మంచి ట్రాక్లోనే ఉన్నాడు అనిపించు, పర్ఫెక్ట్ ట్రాక్లోనే ఉన్నాడు, మనమే రాంగ్ ఆలోచిస్తున్నాం అనుకొని ఆ సినిమా మనమే ప్రొడ్యూస్ చేద్దామని డాడీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? అంటే ప్రొడ్యూసింగ్ అనేది రిస్కీ జాబ్ కదా. డెఫినెట్లీ ఆయనకి నన్ను పెట్టి లైక్ బీయింగ్ ఎ ఫాదర్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ మీ. ఒకటి చేస్తా బేటా, నేనే చేస్తా, ఎవరు తీయకపోతే నేనే తీస్తా అని అంటుండే. ఓకే, అది ఉంటుండే, ఆ మాట అంటుండే. కానీ త్వరలో త్వరలో అన్నట్టు నడుస్తుండే. కానీ నాకు ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో, ఈ ఐడియా రాకముందు దాకా కూడా మనకు కూడా లాంచ్ అంటే ఒక 20-30 కోట్లు ఉండాలి మినిమం. ఒక 20 కోట్లు బడ్జెట్ సెట్ చేసుకొని సినిమా తీయాలి. ఎవరు పెడతారు, డాడీ డాడీ ఫ్రెండ్సా, ఎవరు చుట్టాలా, నా ఫ్రెండ్సా, అందరు కలిసి చేస్తారా, ఏందో తెలియదు. చేయాలి, ఒక 20 కోట్లు పెట్టి ఫస్ట్ సినిమా చేయాలని ఉండే. కానీ మనం పెరుగుతూ ఉంటే మనకు అర్థమవుతుంటుంది ఇబ్బంది పెట్టొద్దు, ఇంట్లో మనమే సెల్ఫీ ఏమన్నా చేయాలి. అండ్ అంతంత 20 కోట్లు పెట్టి సినిమా తీసి దెబ్బతింటే కోలుకునే స్టేజ్లో మేము లేము ఆ టైంలో. ఆ టైంలో దట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అన్నట్టు అయిపోతుండే. కానీ అట్లాంటి టైంలో నాకు ఈ అంగమాల డైరీస్ చూడంగానే నీ అమ్మాయి అయిపోతుంది కదా, తక్కువ అయిపోతుంది కదా. అండ్ మొత్తం నాకు తెలిసిన స్ట్రీట్స్, నేను తిరిగిన గల్లీలు ఇవన్నీ, గల్లీ గల్లీలో చూస్తున్నారు. కెమెరా లైట్లు తెచ్చుకుంటే సినిమా తీసేస్తాను నేను. కెమెరా లైట్లకి పైసలు పెడతా, జనాలందరికీ ఆడిషన్ పెడతా, తీసేస్తా సినిమా అనుకున్న తీసేసిన అట్లనే. ఓకే, ఎంత అయింది అప్పుడు అసలు ఆ బడ్జెట్? ఆ సినిమాకి అప్పుడులో క్లోజ్ టు 3 అయింది. ఓకే, ప్రమోషన్ అంతే పెట్టి చేసినాం మళ్ళీ 6 మొత్తం ఓవరాల్గా 6. రిటర్న్స్ ఎంత వచ్చినాయి ఆ సినిమాకి? రిటర్న్స్ నేను మా పార్ట్నర్స్కి, డాడీకి, అందరికి పోను, నేను రేంజ్ రోవర్ కొనుక్కున్నాను. ఓ, ఆ టైంలో. సో ఆ సినిమా టైంలో నాకు బాగా గుర్తుంది, అదే నాకు కాదు అందరికి ఆడియన్స్కి కూడా గుర్తుంది, ఆ టైంలో కొంచెం అగ్రెసివ్గా ఉండి మీడియా ముందుకు వచ్చి నన్ను ఎవరు లేపక్కర్లేదు, నన్ను నేనే లేపుకుంటా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ధైర్యంగా ఉండేవారు, మొండితనంగా అనిపించదు మీలో అప్పుడు? అంటే దేనికైనా ఎదురెళ్తా నేను, ఎట్లాంటి
హర్డిల్స్ వచ్చినా ఏమొచ్చినా నేను ముందుకెళ్తాను, నన్ను ఎవరు ఆపలేరు అనేది. ఆ ఫేజ్ ఎందుకు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది ఆ టైంలో? ఆ టైంలో మీ మీద ఎట్లుండేదంటే సింపతి కార్డ్ ఏదో ట్రై చేస్తున్నాడు హీరో అన్నట్టుండే ఒక టైప్లో ఎక్కువ సార్లు అది చెప్పడం వల్ల కూడా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు లేదు అంటే ఆ టైంలో కదా, ఆ టైంలో మీకు మీకున్న సిచ్యువేషన్ అట్లాంటిది అంటే ఆ టైంలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఆ టైంలో చింపేసిరు పోస్టర్లు హోర్డింగ్లు అవి రోడ్ మీద బస్ స్టాప్ నేను విజయవాడలో ఉన్నప్పుడు జరిగింది అది. అవును, సో కార్లో వస్తూ వీడియో కూడా పెట్టారు. చింపేసిన విషయం తెలిస్తే నాకు తెలుసు నేను సంవత్సరం ఎంత కష్టపడి చేసిన సినిమాని. సో అది ద ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రియాక్షన్ అది. అండ్ విక్టింగ్ కార్డ్ ఆడడానికి నేను ఏడవలేదు ఎక్కడ. అంటే కొంచెం ఆ టైంలో అనిపించింది ఉండే కదా ఎక్కువ నన్ను నేనే అంటే ఒక సింపతి క్రియేట్ చేస్తున్నాడు అన్నట్టు మీరు ఎక్కువసార్లు అది చెప్పడం వల్ల అది అనిపించింది ఉండే ఒక టైంలో ఒక తర్వాత ఆడియన్స్కి. ఆ టైం నేను నేను ఇన్న వాటిలో ఫస్ట్ టైం సింపతి కార్డ్ డైలాగ్ నేను ఫస్ట్ టైం మీ దగ్గర ఉంటున్నాయి 5 సంవత్సరాలలో. అందరు ఎక్కువ అనుకుంది బల్ప్ ఎక్కువ అనుకోరు కానీ నాకు సింపతి కార్డ్ అనేది నేను మీ దగ్గర ఫస్ట్ టైం వింటున్నాను. ఆ బల్ప్ కూడా చాలామంది అనుకున్నారు ఈ సింపతి కార్డ్ కూడా రెండు సార్లు అంటే నేను సింగిల్గా వచ్చినా నేను ఇట్లా వచ్చినా అనేది అప్పుడు ఆ టైంలో కొంచెం అనిపించుండే బట్ ఎక్కువ మంది బల్పే అనుకున్నారు. అది చాలా బల్ప్ ఉంది హీరోకి. ఎక్కువ మంది ఏదనుకున్నారు అది మాట్లాడదాం. ఎందుకంటే సింపతి కార్డ్ నేను ఎప్పుడు ఇంట్లే ఎందుకంటే నేను ఎప్పుడు సింపతి కార్డ్ ఆడలే కూడా. అదేలే మీరు అన్నట్టు ఏడవలేదు కదా, కాకపోతే కొంచెం ఎమోషనల్గా చెప్పేసరికి నేను ఒక్కసారి ఏడు చూసినా లేకపోతే లేకపోతే నా బాధలు చెప్పుకోవడం చూసినా. మీలో ఒక ఫైటర్ ఉంటారు మీరు ఎక్కడ ఏడు. సో అవి ఎప్పుడు నేను అంత పడ్డా ఇంత పడ్డా అన్ని కష్టం ఇప్పుడు కూడా చెప్పొచ్చు. రాకముందు ఇండస్ట్రీలో జరిగిన హ్యూమిలేషను ఎంత ఎంత నీచంగా చూసేటోళ్ళు వాళ్ళే ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతుర్రు. ఏ ఆఫీస్లో బయట లోపల దాకా కూడా నేను పోలేదు అవన్నీ నీకు చెప్పొచ్చు కూర్చోబెట్టి సింపతి కార్డు నేను కావాలంటే నీకు చెప్తే 2 గంటల ఇంటర్వ్యూ అదే ఉంటుంది చాలా బాగుంటుంది కాంటెంట్ చిన్న బయోపిక్ తీయొచ్చేది అవన్నీ. సింపతి కార్డ్ అనేది ఎప్పుడు నేను ఎప్పుడు ప్లే చేయాలి అది ప్లే చేసేటోళ్ళని కూడా నేను పెద్దగా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నాకు 100 మందిలో నా సినిమా చూసే ఆడియన్స్ నా క్యారెక్టర్ నచ్చేటోడు 5 మంది ఉంటే నేను 5 మంది కోసం బతుకుతా కానీ మిగిలిన 95 మందిలో ఇంకొకరిని కూడా ఇంప్రెస్ చేయడానికి నేను ఏ పని చేయను. నా నా క్యారెక్టర్ నచ్చేటోళ్ళు 5 అయితే 5 కోసమే సినిమా తీస్తా, 5-10 అవుతుంది 15 అవుతుంది తర్వాత. కానీ ఆ ఎక్స్ట్రా 2-3 కోసం కొత్త క్యారెక్టర్ మార్చుకునే పని ఏది చేయను. దాంట్లో బతిమిలాడడం కూడా ఉండదు, దాంట్లో బతిమిలాడడం కూడా ఒకటి ఏమన్నా జరగని కానీ బతిమిలాడే స్టేజ్కి అయితే కొనివ్వండి. సరే మీరు ఇలా అన్నారు కదా ఇప్పుడు ఆడియన్స్ బల్ప్ అనుకున్నారని, మీరు నమ్ముతారా విశ్వక్సానికి బల్ప్ ఉందేనా ఆ టైంలో? బల్ప్ గురించి అంటే నేను నమ్మేది నిజాయితీ ఉన్నోడికి బల్ప్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అయితే మనము మన మన అంటే ఇప్పుడు కవర్ చేయాలి, ఇప్పుడు బతిమిలాడాలి, లేదా ఇప్పుడు సోపు కొట్టాలి, ఇప్పుడు బటర్ రాయాలి, హ్యావ్ టు లిక్ సమ్ యాస్, అప్పుడే పని అవుతుంది అనుకున్నప్పుడే మనిషి మెత్తగా ఉండాలి. అండ్ అది నాకు చేత కాదు. బల్పు అన్నది ఎందుకు వస్తుంది అంటే ఆ బిగినింగ్లో ఎక్కువ ఉండే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు అంత కనిపించదు. మీరు సెట్స్కి వచ్చినప్పుడు కూడా చాలా మీకు తెలుస్తుంది కదా మీ హంబుల్నెస్. సో బిగినింగ్లో అది ఎక్కువ ఉండే ఎందుకంటే బిగినింగ్లో అన్నీ నాయే, ఏమైనా పోతే నాదే పోతుంది, పోతే పైసలు నాయే పోతాయి, సినిమా నాదే పోతుంది, అన్నీ నాయే పోతాయి. ఓకే, అని కాపాడుకునేది కూడా నేనే. సో నా రియాక్షన్ నాదే ఉండే. ఇప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ మై ఫాదర్ టు కమ్ అండ్ ఫైట్ బిహాఫ్ ఆఫ్ మీ, ఐ డు నాట్ వాంటెడ్ సినిమా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వేరే యాక్టర్లో ఎవరు కాదు. ఫలక్నామా దాస్ అనే సినిమాకి బిగినింగ్ నుండి అంటే రాసుకుంది నేనే, తీసుకుంది నేనే, ప్రొడ్యూస్ చేసుకుంది నేనే, డైరెక్షన్ చేసుకుంది నేనే. మరి ప్రాబ్లం వస్తే మాట్లాడేది ఎవడు? మీరే కదా, నేనే కదా. సో నేను కాపాడుకుంటుండే నా సినిమాని, నేను కాపాడుకుంటుండే నా కెరియర్ని. ఓకే, ఆ టైంలో వద్దు ఏంది అయిపోయిందా ఇట్లా అంటే కెరియర్ స్టార్ట్ కాగానే ఫినిష్ అయిపోయిందా అనే లెవెల్ ఫోన్లు వచ్చినాయి నాకు ఆ కాంట్రవర్సీకి. ఇండస్ట్రీ నుంచేనా? ఇండస్ట్రీ నుండి కాదు, సొంత మనుషుల నుండి. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ అపార్థం చేసుకునే అంత పెద్ద తప్పు లేనప్పుడు అది ఎక్కువ రోజులు నిల్చోదు. అది తర్వాత చూసుకుంటే మళ్ళీ హిట్ వచ్చింది అది దాని తర్వాత. అవును, హిట్ తర్వాత పాగల్ వచ్చింది, పాగల్ తర్వాత అశోకవనం వచ్చింది. లైన్గా ఇంకా మీ వేలో మీరు చేసుకుంటూ వచ్చేసి చేసుకుంటూ వచ్చిందమ్మా అంతే. దా అప్పుడు నాకు అప్పుడు నాకు ఏమనిపించిందంటే మనం తప్పు కాదని మళ్ళీ ఒకసారి అనిపించింది. ఇక్కడ కొంతమంది మనల్ని పోర్ట్రే చేయవచ్చు ఆ ట్విట్టర్లో, కొంతమంది ఒక హీరో ఫ్యాన్స్ అని అన్నాడని, ఒకళ్ళేమో ఆడియన్స్ని అన్నాడని, ఇంకొకళ్ళు ఏమో జర్నలిస్ట్ అని అన్నాడని కొంతమంది మిస్మానిపులేట్ చేసారు దాన్ని. దాని తర్వాత మళ్ళీ బాగానే ఉండే లైఫ్ కంట్రోల్ అంటే వితౌట్ కోపం రాకుండా ప్రశాంతంగా ఉన్న విశ్వక్సేన్ ఉండే. సడన్గా మళ్ళీ మధ్యలోకి ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు కూడా మళ్ళా
అప్పుడు కూడా నాకు మళ్ళీ అర్థమైంది ఏంటంటే నేను నిజాయితీగా ఉన్న ఆ రోజు కూడా కాబట్టి మళ్ళీ ఆ రోజు కూడా నన్ను జనాలు అందరూ కలిసి సపోర్ట్ చేశారు. ఓకే, ఆ టైంలో టెరిఫిక్ సపోర్ట్ వచ్చింది మధ్యలో టీవీ ఛానల్ కాంట్రవర్సీ అప్పుడు. అవునవును, లైక్ ట్విట్టర్ చూడు, యూట్యూబ్ చూడు, కామెంట్ లిస్ట్ చూడు, ఎక్కడ చూడు, పీపుల్ వర్ లైక్ విత్ మీ. అందరూ టెన్షన్ పడకు, ఏం కదా, నాకు ఏమీ కాలేదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, నాకు ఫోన్ చేయకూరని చెప్పి సాయంత్రం నవ్వుకుంటే మా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతుండే జస్ట్ బికాస్ జనాలు సపోర్ట్. అది ఓకే, అమ్మాయిలను అంటాడు అది ఇది అంటే అశోకవనం అనే ఫంక్షన్కి అమ్మాయిలే వచ్చినాడు 2000 మంది. ఒక అమ్మాయిని ఎట్లా అంటాడు అని ఇంకో దిక్కు తిప్పుతుండే టాపిక్, రకరకాలుగా తిప్పుతుండే, అవన్నిటి వల్ల హ్యూమిలేట్ అయిపోతున్నానేమో, బాధపడిపోతున్నానేమో అని ఫోన్లు. ఎవ్వడేం బాధపడకండి, నేను ప్రశాంతంగా దోస్తులతో కూర్చొని నవ్వుకుంటుండేది ఆ రోజు. నాకు తెలిసి నా కెరియర్ మొత్తంలో దట్ ఈస్ వన్ ఆఫ్ మై మెమొరబుల్ డే, ఎందుకంటే జనాలు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు ఈ రోజుకి నా కలలు నిదురుతుంది. అది ఆలోచిస్తాను, దే వర్ విత్ మీ. మీరు కూడా చెప్పారు కదా ఇన్స్టాగ్రామ్లో అవన్నిట్లో చాలా మెసేజ్ వచ్చేసాయి, లాట్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, ఒక సపోర్ట్ ఇచ్చారని ఓ స్ట్రెంత్. ఆ ఇన్సిడెంట్ కాదు, మీ కెరియర్లో తక్కువ కెరియర్ ఉన్న తక్కువ స్పాన్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చినాయి, మీ మీద అటాక్ చేయడము, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడము. రీసెంట్గా అర్జున్ గారి సినిమా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి అట్లా డైరెక్ట్గా, ఇప్పటివరకు ఒక హీరో గురించి అట్లా ఒక డైరెక్టర్ డైరెక్ట్ కంప్లైంట్ చేస్తూ ఆ ప్రెస్ మీడియా ముందుకు రావడం అనేది జరగలే. మీ విషయంలో జరిగింది, ఆ టైంలో కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, అంటే వై అది ఎట్లా వై అంటే నాకు డ్యామేజ్ ఎందుకు జరిగిందో కూడా తెలుసు కదా. ఓకే, ఇదే ఒక ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన మనవడో కొడుకు వాళ్ళు అదే పెద్ద మనిషి సినిమా నేను క్యాన్సిల్ కూడా చేయలేదు. ఒకరోజు షూటింగ్ ఆపమన్నా బికాజ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ క్లారిటీ, బికాజ్ ఐ వాజ్ టోల్డ్ దట్ వీఆర్ ఇట్ ఈస్ మ్యూచువల్ వెన్ వీఆర్ మేకింగ్ ఫిల్మ్, మ్యూచువల్గా చేసుకుందాం సినిమా అన్న కమిట్మెంట్లో నేను ఒప్పుకున్నా సినిమా. అండ్ నా ఇంటికి వచ్చేయడము, మా మదర్ని ఫాదర్ని రిక్వెస్ట్ చేయడము ఇన్ని చాలా జరిగినాయి, అది ఎవరికి తెలీదు. బట్ ఈ బచ్చాగాడు ఇప్పుడు వీడు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఎవడేడు వీడేంది నా షూటింగ్ ఆపేది ఒక రోజు అని బీపీ వచ్చేసి అది డెఫినెట్లీ నేను దాన్ని లాగలేదు. మీరు చూస్తే అవును, మీరు ఎక్కువ లాగలేదు, రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ రియాక్ట్ అయినా ఇప్పుడు రియాక్ట్ అవ్వడం మానేసిన, నాకు అర్థమైంది వన్ బ్యాడ్ డే ఇస్ బెటర్ దెన్ వన్ బ్యాడ్ ఫిల్మ్ అని. ఓకే, ఐ హావ్ డిసైడెడ్ అండ్ ఐ డింట్ వాక్అవుట్. మేబీ దేవుడికి నేను నా ప్రాజెక్ట్ చేసి ఇష్టం లేదేమో. నేను ఒక్కరోజు షూటింగ్ ఆపమంటేనే డైరెక్ట్ సినిమానే ఆపిషండి ఆయన. అండ్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ బికాస్ ఐ పెయిడ్ డబుల్ ద మనీ ఐ హావ్ టేకెన్ అండ్ అకార్డింగ్ టు డాక్యుమెంట్ కూడా మీరు ఎక్కడ చూసినా కూడా లైక్ ఇఫ్ యూ సీ మీరు చూస్తే ఇట్స్ నాట్ రిటర్న్ ఎనీవేర్ అడ్వాన్స్ రిటర్న్. సో నేను దొంగని కాదు, నేను లైక్ ఐ హ్యావ్ కంపన్సేటెడ్ మై థింగ్ అండ్ నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ వెయిట్ లేకుండా నేను దర్జాగా ఉన్నా. ఓకే, సరే, ఆయనకి ఇన్స్టెంట్గా కోపం వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టిండు, ఇన్ఫ్యాక్ట్ ఇక డిఫేమ్ అయింది, నేను నష్టపోయింది ఎక్కువ నేనే. బట్ ఏం చేయలేము, ఏం చేయలేం కదా, ఎందుకంటే డైరెక్ట్ నోరు ఈజీగా వస్తుంది నా మీదకి. వెన్ యూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ అది వేరే ఉంటుంది. నేను చెప్తున్నా కదా నాకు జరిగిన మీరు 2 ఇన్సిడెంట్లు, మీరు వేరే వాళ్ళు మీకు పలానా ఒక 4 పేర్లు తీసి వాళ్ళే అదే పని చేస్తే అదే రియాక్షన్ వస్తుందా మీరు చెప్పరు నాకు. ఆ టీవీ ఛానల్ది కానివ్వండి, ఈ సినిమా అది వన్ డే షూట్ అవ్వమన్నది కానీ, 2 ఇన్సిడెంట్లు విశ్వక్సేన్కి కాకుండా ఇప్పుడు పలానా ఉన్నారు కదా చాలామంది, పలానా ఉన్నోళ్ళల్లో లైక్ హూఎవర్ హ్యావ్, అది వాళ్ళ తప్పు కాదు, నేను చెప్తున్నా వాళ్ళ తప్పు కాదు వాళ్ళ ఫ్యామిలీలో పుట్టడం, కానీ అదే ఫ్యామిలీలో నుండి వచ్చిన వాళ్ళకి నేను చేసిన మిస్టేకే చేస్తే వాళ్ళు నిజంగా ఇదే ఇంతే ధైర్యంగా అంటారా అనరు. ఈజీ టార్గెట్ అంతే. అండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి మా డాడీ సూపర్ స్టార్ కాదు, మా తాత పెద్ద ప్రొడ్యూసర్ కాదు కదా, సో పోగొట్టుకోవడానికి కూడా ఏం లేదు. డైరెక్ట్ హ్యూమిలేట్ చేస్తే ఇంకొంచెం అటెన్షన్ ఎక్కువ వస్తుందని అర్థమైపోయింది, రియాక్ట్ అవుతాడని. ఒక టైంకి రియాక్ట్ అవ్వడం కూడా మానేసిన అందుకే, ఏమో రియాక్ట్ అయితే కూడా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని. రియాక్ట్ కాకుండా నేను నాది నేను నాకు నేను ఎప్పుడు పడుకోవాలి అప్పుడు పడుకుంటాను, నేను ఎప్పుడు తినాలి అప్పుడు తింటాను, నన్ను రియాక్ట్ నేను నా తప్పు ఉంటే నేను రియాక్ట్ అవుతాను, అలవాటు అయిపోయింది నాకు. ఐ రియలైజ్డ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గ్రోత్. ఓకే, విశ్వక్సేన్కి ఒక సైన్యం ఉంది బ్యాక్గ్రౌండ్లో, విశ్వక్సేన్ కోసం ఏమైనా చేస్తారు అని విన్నా నేను జస్ట్, అంటే వాళ్ళు ఏదైనా చేస్తారు,
ఎంత సపోర్ట్ అయినా చేస్తారు, ఏదైనా చేస్తారని ఒక సైన్యం అట్లేదంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఒక బ్యాచ్ నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, బ్యాచ్ ఉంది మంచి బ్యాచ్ తన కోసం ఏమైనా చేస్తారా విన్నా నేను. సి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నాకు, మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా సి ఐ లైక్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ. రానా నన్ను బ్రదర్ లెక్క ట్రీట్ చేస్తాడు. ఎన్టీఆర్ అన్న బాలయ్య గారు ఫుల్ అసలు నాకు దెబ్బ తగిలితే నా ఫైట్కి ముహూర్తం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి నాకు దెబ్బ తగిలితే లారీ మీదకి వెళ్ళి పడిపోయినా అని అది తెలిస్తే 5 రోజుల తర్వాత ఫైట్ సీన్ అవుతుంటే 8:20 వాడి షార్ట్ పడాలని బాలయ్య గారు ముహూర్తం పెట్టి మా టీంకి చెప్పారు. సో ఇవన్నీ నాకు ఓవర్వెల్మ్ అనిపిస్తాయి. మీ గురించి ఒక పర్సన్ ఆలోచిస్తున్నానని అండ్ వన్ ఆఫ్ ద దివాళీ రోజు వన్ ఆఫ్ ద డే చరణ్ అన్నతో కూడా మార్నింగ్ దాకా మాట్లాడుతుండే, హీ సపోర్టెడ్ మీ ఓరిదేవుడు అప్పుడు, ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అంటిల్ మార్నింగ్. సో దీస్ ఆర్ హంబుల్ పీపుల్ హూ రియలీ ఫీల్ టు సపోర్ట్ మీ. సో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వేరేవన్నీ చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం తప్పు అయితే వీళ్ళే మనతో మాట్లాడకపోతుండే కదా. అవును కదా, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు కదా, చేయరు కదా. సో మనము ఈ పక్క నుండి మనతో పాటు మనం ఎప్పుడు మనం పక్కనున్న 10 మంది టెన్షన్ పడేటోళ్ళు ఉంటే మనం ప్యానిక్ అయిపోతాం, మనం ప్యానిక్ అయిపోతాం. ఆ టెన్షన్ బ్యాచ్ని పెట్టుకోవద్దు పక్కన, అయిపోయిందిరా అయిపోయిందిరా ఏదో అవుతుందిరా అని వాళ్ళు టెన్షన్ పడేది కొద్దీ ఆ టెన్షన్ బ్యాచ్ని పెట్టుకోవద్దు పక్కన. ఫస్ట్ మనల్ని కూల్గా ఉంచేటోళ్ళు మన పక్కన ఉంటే అన్ని కూల్గా అవుతాయి. నా చిన్నగా ఉన్నప్పుడు నా కాలనీ ఫ్రెండ్స్, నా ఏరియా ఫ్రెండ్స్ వాళ్ళే ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరు, వాళ్ళే నా సైన్యం మొత్తం, వాళ్ళే నా ఫ్రెండ్స్ ఇప్పటికి. నేను దిల్సునార్లు ఉన్నప్పుడు, సరునార్లు ఉన్నప్పుడు, మలక్పేటలు ఉన్నప్పుడు, ఉప్పల్లో ఉన్నప్పుడు, హిమాయత్ నగర్ ఉప్పల్లో చదువుతున్నప్పుడు అయితే నాకు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉంటుండే కదా. ఓకే, ఎందుకంటే లిటిల్ ఫ్లవర్కి హిమాయత్ నగర్లో నుండి వస్తుండే, ఓల్డ్ సిటీ నుండి వస్తుండే. అవును, సో అందరు ఫ్రెండ్స్ ఉంటుండే. సో ఐ హ్యావ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. నేను కంఫర్ట్గా ఉండేది ఎండ్ ఆఫ్ ది నైట్, నేను ఇప్పుడు ఫంక్షన్కి పోయి అందరితో ఉన్నా కూడా, ఇప్పుడు ఇండస్ట్రీ ఫంక్షన్ కావచ్చు, సడన్గా హోమ్ సిక్ అయ్యి నేను ఓ టైంకి ఇంటికి వచ్చేసి మా ఫ్రెండ్స్ ఉంటే మా ఫ్రెండ్స్తో కలిసి ఇంకొంచెం సేపు ఉంటా, కానీ ఐ ఫీల్ లైక్ ఇది 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 మన ప్లేస్, ఇక్కడ మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. లైక్ ఎవరికి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఫేక్గా నవ్వే అవసరం ఉండదు, ఎవరికి దండాలు పెట్టి లేకపోతే వాళ్ళు కాలు మొక్కాల్సిన అవసరం ఉండదు. అంటే చేస్తాం అది, కానీ కొన్నిసార్లు మనం ఫోర్స్ఫుల్గా నవ్వు రాకపోయినా నవ్వలేం కదా, యాక్ట్ చేయలేం కదా. అదే నువ్వు నా ఫ్రెండ్స్ మధ్యలో నాకు కోపం వస్తే తిట్టుకుంటాము, వాళ్ళు నన్ను ఏదో పెద్ద హీరోలాగా చూడరు, వాళ్ళు నేను సీన్ చూపిస్తే అబ్బాబాబాబా అది కూడా డేంజర్. పక్కనే కూడా నన్ను వెయిట్ చేసిన అబ్బా అనేటువంటి ఉంటే కూడా డేంజర్. బేసిక్గా హీరోల పక్కన భజన గ్యాంగ్ ఎక్కువ ఉంటారు కొంచెం, అది కూడా డేంజర్. మా ఊళ్ళకి నేను వెళ్ళిపోయి పాట ఒకటి చూపిస్తే కూడా బాగుంది మామ అని చెప్పి పోతుంటారు, కాదురా అంత బాగుంది కదరా బాగుంది అని పోతుంటారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను ఎప్పుడు సెటిల్ కాలే. ఓకే, లైక్ ఇంకా నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెసివ్గా అబ్బా అదిరిపోయింది అంటారు, ఎట్లా చేసినా బాగుంది అని చెప్పేది మా అమ్మ ఒకరిది, ఆమె జడ్జ్మెంట్ నేను నిన్న అది ఎట్లా నన్ను నేను బా సూపర్ అనుకుంటా టీవీలో ఏదన్నా వచ్చి అంటే ఏది ఎట్లున్నా కూడా బాగానే ఉంది అంటారు, కాకి పిల్ల కాకి అది ఒక రాంగ్ జడ్జ్మెంట్. మా డాడీ కూడా కొంచెం సెటిల్కి ఇస్తాడు, డాడీ కూడా మళ్ళా ఆకాశంకి ఎత్తాడు సెటిల్కి ఇస్తాడు. మా అక్క పెద్ద క్రిటిక్, మా ఫస్ట్ దాంట్లో ఉన్న దరిద్రాల నెత్తికి వాటి గురించి మాట్లాడుతుంది, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అంటే కొన్ని మిస్టేక్స్ చెప్పి కొన్ని బెస్ట్ థింగ్స్ చెప్తే మనకు మోటివేటింగ్ ఉంటుంది. ఓవర్ క్రిటిసిజం చేసినా అది డేంజరే కదా. ఆమె మొత్తం ఫస్ట్ అంటే బాగున్నాయి రా వాటి గురించి చెప్తాం, ఫస్ట్ వాటికి రా తర్వాత ఇవి చెప్పు, అది ఓవర్ క్రిటిసిజం ఉంటుంది. సో అంతే ఉంటే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు కోవిడ్లో కూడా 4-5 ఫ్రెండ్స్ని నాతో పాటు క్వారంటైన్ చేసేసుకున్నాం మా ఇంట్లో. సో మా ఫ్యామిలీ నా 4 ఫ్రెండ్స్ కలిసి ఉన్నాం, అది అలవాటు అయిపోయింది ఇంక అట్లా. అండ్ నాకు తెలిసి సినిమా టాపిక్ కూడా ఎక్కువ ఉండదు, మేము కూర్చుంటే జనరల్ టాపిక్స్ ఉంటాయి, జనరలే ఉంటుంది, చిల్ అవ్వచ్చు చిల్ అవ్వచ్చు. మెయిన్లీ ఎవరిని ఇంప్రెస్ చేసే పని ఉండదు, కలుస్తుంటాం చాలా మంచి వాళ్ళు ఉన్నారు అందరు, కానీ ఒక్కసారి 50 మందిని చూస్తే నాకు 50 మందిలో మనం ఎవరికి మర్యాద ఇవ్వలేదు అని ఎవడు అనుకుంటున్నాడు అని చెప్పి నాకు. ఎందుకంటే నేను నార్మల్గా మాట్లాడితేనే గొంతుకి నా లుక్కి ఏంది అట్లా రష్గా మాట్లాడుతున్నా అనుకుంటారు, నాయన గొంతు రాది అదొకటి ఉంటుంది అంతే. రానా గారు కూడా మిమ్మల్ని హీరోగా పెట్టి ఏదో రీమేక్ సినిమా ప్లాన్ చేస్తారని విన్నా నేను, అది ఏమైంది? పాతదైపోయింది ఇప్పుడు జయం నాకు తెలిసింది, సోనూ కెట్టి 2K స్వీట్. ఓకే, హార్దికారైంది అది ఇమీడియట్లీ ఉండే ఫలక్నామా దాస్ తర్వాత.
అది ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు ఆ టైంలో? ఈ రెండు హీరోలు ఉంటే ప్రాబ్లం సినిమా, రెండో క్యారెక్టర్కి ఎవ్వరు దొరకలేప్పుడు. ఓహో ఓకే, అంటే దీనికోసమేనా? ఎవరు హీరో కార్తికేయ అని కూడా అనుకున్నారు అని విన్నాను నేను. ఎవరు కార్తికేయ హీరో? కార్తికేయ కానీ లేదు లేదు, కార్తికేయ అని అడగలేదు ఎప్పుడు. బట్ చాలామంది నో చెప్పారు సెకండ్ క్యారెక్టర్కి. ఓకే, అట్లా 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 నాకు వేరే సినిమాలు బిజీ అయిపోయి ఇంకా అది ఇప్పుడు చేయొద్దు కూడా, స్టేల్ అయిపోతాయి కదా కొన్ని సినిమాలు. ఆ టైం కాదు పర్ఫెక్ట్. ఇప్పుడు పైగా ఓటీటీ అన్నీ వచ్చేసినాక ఇంత కోవిడ్ తర్వాత అది కూడా అట్లాంటిది. నాకు ఉండే చేయాలని ఉండే ఆ సినిమా, కానీ దట్స్ ఫైన్. మనకి తర్వాత నాకు విత్ టైం అర్థమైంది ఏంటంటే, మనం ఏం చేసినా కూడా మనల్ని దేనికి ఇష్టపడుతున్నారు అది చేసుడు మానేయొద్దు. ఓకే, మధ్యలో అశోకవనము ఓరి దేవుడు అని ట్రాక్ మార్చిన కొంచెం కావాలనే. అవును, కావాలనే కొంచెం ట్రాక్ మార్చినుండే. బట్ డిఫరెన్స్ నాకు దమ్కి రిలీజ్ రోజు అర్థమైంది, అవి చేస్తే ఏమైంటుంది రిజల్ట్, ఇవి చేస్తే ఏముంటుందని. సో నాకు తెలి నాకు కరెక్ట్ అంటే నేను ముందు కూడా అనుకున్నాను ఎక్స్పెరిమెంట్లో ఒక 28 వచ్చేదాకా ఎక్స్పెరిమెంట్లు చేద్దామని. నాకు తెలిసి ఇంకా చేయ ఎక్స్పెరిమెంట్లు చేస్తా. గామి ఉంది, గామి విల్ బి మై లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్. ఈ సినిమా కూడా లాంగ్ బ్యాక్ సైన్ చేసుకున్న సినిమా కదా, ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అనుకుంటున్నారు. ఒక 2-3 ఇయర్స్ చేయ, 2-3 ఇయర్స్ ఇంకా సేఫ్ గేమ్ ఆడతారు. సేఫ్ గేమ్ కాదు, ఫైర్ గేమ్ ఆడతా. మ్యాక్సిమం తగలబడిపోయే మెటీరియల్నే ఎత్తుక్కుంటా, అది ఎంత తగలబెడతా చూడాలి. ఇంకా ఇట్ షుడ్ బి లైక్ వెరీ, అది అది కావాలి నాకు. మెంటల్ ఎక్కే స్టెప్ చేస్తా, జనాలకి ఎట్లా ఉంటుందో చూడాలి. ఓకే, సింపుల్ థింగ్స్ చేయాలి ఒక 2-3 ఇయర్స్ అని అర్థమైంది. ఓకే, ఎందుకంటే అశోకవనం ఊరి దేవుడకి దమ్కి రిజల్ట్స్ డిఫరెన్స్ చూసినప్పుడు నాకు చాలా రియలైజ్ అయినా నేను, కానీ అది చేసినందుకు నేను రిగ్రెట్ అవుతుంది. ఆ సినిమాలు కూడా ఇంపార్టెంట్. ఈరోజు ఇంట్లో ఒక ముసలవ్వ గుర్తుపడుతుంది అంటే అశోకవనం వల్ల. అవును, ఇంతకుముందు ఏమో ఎవడాడు ఎవంత ఫోటో దిగుతున్నావు అంటుండదు. ఆ సినిమాకు ముందు ఇంట్లో పిల్లలు దిగుతుంటే ఫోటో ముసలోళ్ళు, ఎవరతను ఎవరితో దిగుతున్నావు అంటుండే, అది ఒకటి ఉంటుండే నాకు. అశోకన్న తర్వాత ఆ బాధ తప్పింది, ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం రీచ్ ఉంది కదా. ఆ సినిమా విషయంకి వస్తే ఇన్నోసెంట్ క్యారెక్టర్ మీరు అన్నారు కదా, వెళ్ళిపో మాకే టైంలో నాకు ఆ క్యారెక్టర్ కాదని. బట్ యాప్ట్గా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి, బాగా హోంవర్క్ చేసినట్టున్నారు ఇన్నోసెంట్గా కనిపించడానికి. హోంవర్క్ అంటే యా ఒక 2 అవర్స్ వర్క్షాప్ చేసినాం అంతే. ఓకే, పెద్ద వర్క్ ఏం చేయలే. అంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది రోల్, టక్ చేసుకోవడం, కొంచెం బుర్ర కనిపించడం, ఆ ఫేస్ కూడా చాలా ఇన్నోసెంట్గా. ఆ సినిమాలో ఛాలెంజింగ్ వచ్చేసి టెర్రస్ సీన్. ఓకే, వాడు యావరేజ్గా నన్ను వైదన చెప్పుకుంటాడు కదా, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇన్ మై కెరియర్ ఆల్సో. అంటే అట్లా కూడా ఒక ఊర్లో నిజంగా వాడికి పెళ్ళి కాకుండా ఒకడు పుట్టి పెరిగి వాడు పోయిన మీరు చూస్తే వాడు 36 సంవత్సరాల బాధ ఆ టెర్రస్ మీద ఉన్న సీన్లో తెలుస్తుంది. ఇట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ రైటింగ్ ఆల్సో. అండ్ చేసినప్పుడు కూడా రవి సాగర్ మంచి ఇన్పుట్స్ ఇచ్చినండే. యా, ఆ సినిమా డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ డెసిషన్, ఎందుకంటే ఎవరు అందరు చేయొద్దు అన్నారు ఆ సినిమా. అందరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు చేయొద్దు అన్నారు ఆ సినిమా. ఓరి దేవుడా, ఇప్పుడు మీరు అన్నట్టు అశోకనంలో అర్జున కళ్యాణం కానీ ఇవన్నీ కొంచెం ఓకే. మధ్యలో ఒక ముఖ చిత్రం అనే ఒక గెస్ట్ రోల్ చేశారు, ఒక స్పెషల్ రోల్, సారీ గెస్ట్ రోల్ కూడా కాదు స్పెషల్ రోల్, ఒక లాయర్ క్యారెక్టర్. ఆ సినిమా హిట్ అవ్వలేదు, మీ క్యారెక్టర్ క్లిక్ అవ్వలేదు, అది ఓన్లీ రెమ్యునరేషన్ కోసం చేసిన సినిమానా? అది రెమ్యునరేషన్ కోసం చేయలేదు, ఎందుకంటే దానికి తీసుకునే రెమ్యునరేషన్ అంటే కూడా నవ్వుతాను. ఆ సినిమా చేసింది ఓన్లీ ఆ రీజన్, ఆ కాజ్ ఏదైతే ఉందో ఓకే, ఆ కాజ్ గురించి తెలవాలి. మ్యారిటల్ రేప్ అనే ది ఒకటి ఉందని తెలియదు జనాలకి. సో ఐ జస్ట్ థాట్ 2 రోజులే షూటింగ్ పోయి అట్లీస్ట్ మనం చెప్పినట్టుంటుంది, వీఆర్ స్పీకింగ్ అబౌట్ రైట్ థింగ్, జరుగుతున్న ప్రాబ్లం కదా. ఓకే, అది చెప్పడానికి మాత్రమే చేశారు. రెమ్యునరేషన్ కోసం చేయాలంటే చాలా సినిమాలకి అడుగుతుర్రు క్యామియో చేయమని. ఓకే, చాలా సినిమాలు అడుగుతుర్రు గెస్ట్ రోల్ చేయమని, చాలా ఫ్యాన్సీ చెక్కులు ఉన్నాయి మీకు. మేబీ ఫ్యూచర్లో చెప్తారేమో. నేను రీసెంట్గా ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద రోల్ కూడా వదిలేసిన, నాకు ఇష్టమైన ఒక పెద్ద హీరోతో. ఇట్లాంటి స్పెషల్ రోల్ ఉందని లైక్ మన మెయిన్ రోల్ ఇంకా సాలిడ్. ఓకే, ఒక సినిమాలో మొత్తం ఉండే రోల్ లైక్ మీరు రవితేజ రోల్ అనుకోవచ్చు, ఏది వాల్తేరు వీరేలో రవితేజ గారి రోల్ అంత మంచి రోల్ వచ్చిన ఉండే నాకు ఇష్టమైన ఒక హీరో సినిమాలోనే, కానీ చేయలేదు. డబ్బుల కోసం చేయాలనుకుంటే చేయొచ్చు కదా. అంటే వై ఇది ఎందుకు చేయలేదు? నాకు అదే హీరోతో ఇంకా మంచి సినిమా చేయాలని ఉంది. ఓకే, చేయాలని ఉంది కానీ మంచి సినిమా చేయాలని. సో డబ్బుల కోసం చేయాలనుకుంటే, అందుకని ఎగ్జాంపుల్ చెప్పాను, డబ్బుల కోసం చేయాలనుకుంటే నాకు వస్తే ఆఫర్లు ఉన్నాయి. ముఖ చిత్రం అనే సినిమా మాత్రం ఆ మ్యారిటల్ రేప్ అనే దాని గురించి మాట్లాడడానికి మాత్రమే చేసింది. ఓరి దేవుడ రిజల్ట్ విషయంలో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? డెఫినెట్లీ గారితో స్క్రీన్ ప్రెజెన్స్ డెఫినెట్లీ ఫీల్ అయ్యా. ఎందుకు తెలుసా, చేసిన మిస్టేక్ కూడా తెలుసు నాకు. 7 సినిమాలతో రిలీజ్ చేశారు,
ఏడు సినిమాలతో రిలీజ్ చేయడమే కాకుండా దానికి కరెక్ట్ 2 వీక్స్ ముందు కాంతారా రిలీజ్ అయింది. కాంతారాతో పాటు రిలీజ్ అయితే ఏం కాకపోతుండే, దానికి ముందు రిలీజ్ అయితే కాంతారాతో పాటు రిలీజ్ అయితే ఏం కాకపోతుండే. ఎందుకంటే కాంతారా పికప్ అయిందే సెకండ్ వీక్ లో, సెకండ్ వీక్ లో కదా. అండ్ సెకండ్ వీక్ మేము వచ్చినాం, అది 7 ఫిలిమ్స్. సో ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమాకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే నాకు, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా లేదు, 7 సినిమాలు 10 సినిమాలు వచ్చినా కొడేస్తుంది మంది అన్న కాన్ఫిడెన్స్ ఉండే. అది కొట్టింది మిస్ఫైర్ అప్పుడు అనుకున్నా, అన్నిసార్లు కరెక్ట్ కాదు. నువ్వు మీరు ఇప్పుడు అన్నారు టైమింగ్ విషయంలో మాట్లాడుతున్నారు, ఒక రిజల్ట్ విషయంలో టైమింగ్ అంటున్నారు. బేసిక్గా చాలామంది హీరోలు ఎవరైనా యాక్టర్స్ ఎవరైనా చెప్పేది ఆ టైమింగ్ కుదరలేదని ఎక్కువ మంది రీజన్ చెప్తుంటారు. ఇప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే చెప్పారు. బట్ కంటెంట్ విషయంలో ఎట్లా అనాలిసిస్ ఉంటుందా మీది రిలీజ్ తర్వాత? కంటెంట్ విషయంలో అంటే కంటెంట్ వర్కౌట్ అవ్వలేదు, ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు అని ఉండదా? ఓరిదే కూడా వర్కౌట్ కాలేదు అనుకున్నాను. ఓరిదే కూడా డెఫినెట్లీ బ్రిలియంట్ ఫిల్మ్, ఇట్స్ అ ప్రూవెన్ ఫిల్మ్ ఇన్ తమిళ్ ఆల్సో. నేను అనేది బేసిక్గా ఏదైనా స్పెసిఫిక్గా అట్లా ఏ సినిమా అయినా రిజల్ట్ ప్రకారం వస్తే, ఇప్పుడు టైమింగ్ గురించి చెప్పారు కదా, మీరు కంటెంట్ అనాలిసిస్ కూడా చేసుకుంటారా? కంటెంట్ అనాలిసిస్ చేసుకుంటారు. ఇప్పుడు పాగల్లో సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఉంది, పాగల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఉంది, పాగల్లో ఎడిట్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, సస్టైన్ కాలేదు. మేము ఎమోషనల్ అనుకున్న సినిమాలు సీన్లు కొన్ని కామెడీ చేసారు, ఎక్కువసార్లు స్టోరీ సీటింగ్లో కూర్చొని. సో అవి రిపీట్ కాకుండా చూసుకుంటాం డెఫినెట్లీ. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది, చాలా నమ్మిన సినిమాని అన్ని సినిమాల కంటే. ఎందుకంటే దాని 2 సంవత్సరాలు కోవిడ్లో వేరే సినిమాలు ఉన్నా, హిట్2 కూడా నేను హిట్2 సెట్కి నేను పాగలు చేయకపోతే హిట్2 సెట్కి పోతుండే. ఓకే, లేదు నేను పాగలు చేసే వస్తా హిట్2కి అన్నందుకు హిట్2 కూడా వేరే వాళ్ళతో మూవ్ అని అవుతున్నాం అంటే యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ నువ్వు కొత్త డైరెక్టర్వే, ఇక్కడ కూడా కొత్త డైరెక్టరే, నిన్ను హోల్డ్ వీడిని కూడా హోల్డ్ చేయలేను కదా. నీకు హిట్1 ఇచ్చేసిన అప్పుడే పాగలు చేయాలి, హిట్1 చేసేసిన కానీ. ఓకే, మళ్ళీ పాగలాపి హిట్2 చేస్తే ఇక్కడ ఈ డైరెక్టర్ కెరియర్ కూడా పోతుంది. నేను ఇదే చేసుకుంటా, ఇఫ్ ఇట్ ఈస్ మైన్ ఇట్ ఈస్ మైన్, వేరే వాళ్ళకి వెళ్తే కూడా ఐ డోంట్ మైండ్ అని చెప్పి పాగలు చేసుకున్నా టైం. అండ్ దాన్ని కూడా 3 సార్లు ఒక 2-3 వర్షన్లు తీయడము, సెకండ్ హాఫ్ కొన్ని అయినాయి. సో డెఫినెట్లీ అనాలిసిస్ ఉంటుంది. నా నువ్వు ఎక్కడ తప్పు చేసినావు అనుకున్నావు ఇండస్ట్రీలో అంటే కూడా చెప్తాను నేను. పాగల విషయంలో సెకండ్ హాఫ్లో తప్పు జరిగింది, అది ఉంటుంది డెఫినెట్లీ. పాగల విషయంలో సెకండ్ హాఫ్ అదని ఫలక్నామా దాస్ కూడా నాకు అనాలిసిస్ ఉంది. ఇంకా ఓకే 12 నిమిషాలు షార్ట్, మీరు అందరు అప్రిషియేట్ చేస్తారు కానీ ఇంకా బాగా రావాల్సిందని ఫిలిం నగర్ అప్రిషియేట్ చేస్తుంది, ఆడియన్స్కి అవసరం లేకుండేది. ఓకే, ఆడియన్స్కి నేను అక్కడ కట్ షాట్ పెట్టి మంచి ఫైట్ అదే ఇంకొంచెం పేసీగా కట్ చేసి ఉంటే 4 నిమిషాలు సీన్ అది. అవును, అట్లా చెప్పుంటే వాడు బయటకి ఇంకా హైలీ వెళ్ళినట్టు. ఆడియన్స్కి నీ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ అవసరం లేదు, వాడికి ఎమోషన్ అవసరం. నేను అదే అనుకుంటా ఫలక్నామా దాస్ షార్ట్ గురించి, నాకు చెన్నై నుండి ఒక డైరెక్టర్ వచ్చి బ్రో సమ్మ షార్ట్ బ్రో అని చెప్పి వాడు గుర్తుంటాడు, మలయాళంలో వచ్చి హ్యాండిల్ ఇట్ వెల్ అని ఫిలిం నగర్లో ఉన్న వాళ్ళు అందరూ బాగా చేసిన ఉంటారు. ఆడియన్స్కి అక్కడ కొంచెం ఎక్కువసేపు డ్రాగ్ అనిపించింది. సో అది ఉంటుంది, ఎనాలిసిస్ ఎప్పుడు ఉంటుంది, తప్పు రెండోసారి చేయడం జరగద్దు అన్న ఎనాలిసిస్ ఎప్పుడు ఉంటుంది. మీరు మీడియా నుంచి వచ్చే రివ్యూస్ని ఎట్లా తీసుకుంటారు? అంటే ఒక టైంలో స్టార్ట్ ఇనిషియల్ స్టేజ్లో రివ్యూస్ రాంగ్ అన్న దాంట్లో ఉంటుండే. అది నాకు తెలిసి ప్రతి ఒక్కడికి ఫస్ట్ 2 సినిమాలకి అనిపిస్తుంది, 3 సినిమా నుండి అలవాటు అయిపోతుంది అనుకుంటా. ఓకే, అంటే అది చదువుతారా రివ్యూస్ అన్ని? మీ ప్రతి ఫిలింకి రివ్యూస్ తీసుకుంటారా మీడియా నుంచి? నేను సినిమా మీద ఒట్టు ఇప్పటిదాకా ఒక రివ్యూ కూడా 5 లైన్లు చదవలే. నా లైఫ్ మొత్తంలో వేరే సినిమా రివ్యూ కూడా ఓకే మా అంటే ఒక 4 లైన్లు చదువుకుంటా. అండ్ నా సినిమాది అయితే ఇప్పటిదాకా 4 లైన్లు కూడా ఎక్కడ చదవలేను. నేను అది చదవను, కామెంట్లు చదవను, ట్వీట్లు చదవను. ఓకే, ఏవైతే బీపీ తెప్పిస్తే అవన్నీ చదవను. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎస్కేప్ అయిపోవచ్చు కదా. ఓకే, రెవెన్యూ ఎంత కనుక్కుందాం, జనాలు ఏమంటారు, థియేటర్లు ఎట్లుంది, అదొకటే అనుకుంటా. మనకి ఏదైతే బీపీ తెప్పిస్తుందో అది చదవకుండా వేడి చేసేస్తే అయిపోతుంది, ఇగ్నోర్ చేసేస్తారు. కామెంట్లు చదవను, ట్వీట్లు కూడా చదవను. ట్విట్టర్ అయితే మా ఆదిత్య గారు యూజ్ చేస్తాడు, అందరు నేను యూజ్ చేస్తాను అనుకుంటారు. ఓహో, ఓకే, నేనేమైనా పెట్టేది ఉంటే వాడికి పెడితే వాడు పోస్ట్ చేస్తాడు. ఆదిత్య రోల్ ఎట్లుంటుంది మీ, అంటే ఇప్పుడు మీరు అన్న ట్విట్టర్ హ్యాండిల్ కూడా తనే హ్యాండిల్ చేస్తారంటే ఎట్లుంటుంది మీ? ఆదిత్య నాకు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చింది వాడు ఫలక్నామా దాస్కి, దెన్ ఈ బికెమ్ మై మేనేజర్. అండ్ వాడే ఇప్పుడు రిలీజ్ వచ్చి సినిమా రిలీజ్ అవుతుంది అంటే నాకు ఆడియన్స్కి మధ్యలో ఆడే ఉంటాడు. ఓకే, లైక్ హీఈస్ ద వన్ హుల్ టేక్ మీ టు ఆడియన్స్. ప్రతి ఊరూరు కావచ్చు, వాడు వరంగల్ టు హైదరాబాద్ వస్తుంటే మధ్యలో 4 డిస్ట్రిక్ట్లు ఉండే కూడా కార్ ఒకసారి ఇట్లా 5 మినిట్స్ ఆగుతుంది, కొంతమంది వచ్చి కలిసిపోతారు. ఓకే, అంటే హాయ్ చెప్పడానికి అన్న నువ్వు అంటే ఇష్టం అన్న. సో ఆ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయలేదు, వాడు మెయింటైన్ చేస్తాడు జనాలతో. మీరు పాగల్ విషయంకి వస్తే, పాగల్ నాకు పాగల్లో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ట్రైన్ ఎపిసోడ్,
అది చాలా బాగా నచ్చింది. థియేటర్లో కూడా మంచి హై ఇచ్చింది అది. అంటే సినిమాలో మీరు అన్నట్టు డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, లూప్ హోల్స్ ఉండొచ్చు, అవన్నీ ఉన్నాయి. దానివల్ల రిజల్ట్ వేరే ఉంది. కానీ ఆ పర్టికులర్ యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఒక స్టార్ హీరోకి పడి ఉంటే, లేదంటే మీకే ఒక మంచి మాస్ సినిమాలో పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ బ్లాక్ అది. మీరు అది అనుకున్నారా, అనాలిసిస్ చేసుకున్నారా ఆ బ్లాక్ గురించి? అదంతా అది బాగుంది కానీ అది వేరే సినిమాలో పడితే బాగుండదు అని నేను అనుకోను. ఎందుకంటే మళ్ళీ చేస్తాం, ఓకే, ప్రతి సినిమాకి మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ మంచి ఫైట్ చేస్తాం. యాక్షన్ బ్లాక్ కదా, బాగా కుదిరింది. మీరు ట్రైన్లో నుంచి ఆ ఇంజన్లో నుంచి రావడం, ఆ బ్లడ్ తోని యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా అవును డిజైన్ చేశారు. అది హై ఉంటుంది కొంచెం. నాకు ఇష్టం ఆ షార్ట్ ట్రైన్ షార్ట్. అంటే అది వేరే సినిమాలో పడాలని ఎప్పుడు అనుకోలేదు. బాగుంటుంది అంటే ఆ సినిమాలో పెద్ద ఫైట్ యాక్షన్ లేకుండే కొంచెం పెడదాం, కమర్షియల్గా ఉంది కదా సినిమా, ఒక ఫైట్ కూడా ఉండాలి. అంటే అది ఒకటే ఫైట్ ఉంటుంది బట్ చాలా పెద్ద ఫైట్ అది, చాలా హై ఉంటుంది. అవును మాస్కి రీసెంట్గా బాలకృష్ణ గారితో ఎవ్రీ వీక్ కూర్చుంటున్నారంట సిట్టింగ్. ఎవ్రీ వీక్ ఏం కాదు, ఒకసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెట్కి వచ్చినుండే ఆయన, సరే వచ్చినుండే. అది ఫోటోలు ఎందుకు పెట్టలేదు అంటే నేను లుక్లో ఉన్నా, దాంట్లో రివీల్ కాకుండా ఒక లుక్ ఉంది, సో అవి పెట్టలేదు. సో ఈజ్ వెరీ కైండ్ టు మీ దట్ వే. పడ్డా అన్నప్పుడు కూడా అట్లా ఫైట్కి మంచి ముహూర్తం చూసి పెట్టండి అని చెప్పి నేను 6కి వెళ్ళిపోతే లొకేషన్కి 8:20 దాకా షార్ట్ పెట్టలేదు నాకు. ఎందుకంటే 8:20కే ముహూర్తం పెట్టారు బాలయ్య గారు నీకోసం అని చెప్పి. సో అది కానీ వీక్లీ వీక్లీ ఏం లేదు, నీకు తెలుసా ఎంత బిజీ ఉంటాడు. వీక్లీ వీక్లీ కూర్చుని ఎంత తీరిక బాలయ్య గారు కూడా ఉండదు. వీక్లీ 1.5 వీక్ లాస్ట్ ఏబ్రీ నవ్వెందని ఎట్లున్నావు అని చెప్పి, ఏ బ్రో ఎట్లున్నావు అని చెప్పి మాట్లాడతాం, ఫోన్లో మాట్లాడతాము, కలవడం అవుతుంటుంది మధ్యలో మధ్యలో. వీక్లీ వీక్లీ అనేది ఏం లేదు. దట్ వాజ్ ఒక సక్సెస్ మీట్ తర్వాత ఒకసారి జరిగింది, బట్ రెగ్యులర్గా ఏం కాదు. రామ్ చరణ్ గారితో మీరు ఇందాక అన్నారు ఒకసారి కలిసాము చాలాసేపు, ఓరి దేవుడికి రాజమండ్రి గెస్ట్ వచ్చారు. ఆ తర్వాత కూడా ఈ మధ్య కూడా కొంచెం గారితో కూడా కలుస్తున్నారని విన్నాను. మధ్యలో కలిసి ఉండే మొన్న మధ్యలో కలిసి ఉండే హీ వాజ్ ఆల్సో లైక్ డీప్ ఇన్సైడ్ వెల్విషర్, ఏదో పేరుకి కాకుండా హీ వాజ్ ట్రూ వెల్విషర్. ఏం మాట్లాడుతుంటారు చరణ్ గారు మీరు కలిసినప్పుడు? ఈ మధ్య కొంచెం ఒక 2-3 సార్లు కలిసారని విన్నాను నేను. 2-3 సార్లు కాదు, దాని తర్వాత వి మెట్ ఇన్ వన్ ఈవెంట్ ఒకరోజు, దాని తర్వాత ఇన్వైటెడ్ మీ దివాళీకి ఇంటికి రాని మళ్ళీ అది ఉన్నప్పుడు కూడా ఇన్వైట్ చేస్తుండే. కానీ ఐ థింక్ ఐ వాజ్ షూటింగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. హీ వాజ్ వెరీ కైండ్ దట్ వే. ఏం మాట్లాడతారు అంటే అది ఏ యాక్టర్ చెప్పండి, నువ్వు ఎవరిని అడక్కి క్వశ్చన్. ఎందుకంటే మనం మాట్లాడిన వాళ్ళు కూడా ఇబ్బంది పడదు, మనం మాట్లాడిన వాళ్ళు కూడా అంటే మన ఇద్దరి మధ్యలో ఉన్నట్టే మాట్లాడతారు కదా. అరే నేను అనేది ఏంటంటే సినిమా టాపిక్స్ వస్తాయా మీ గురించి ఏమైనా అనాలిసిస్ చేసి మీ క్యారెక్టర్లు మీ సినిమాల గురించి అట్లా ఉంటుందా, ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా అని? డెఫినెట్లీ ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి నువ్వు ఇవ్వడం మాట, నాకు నువ్వు పోతున్న ట్రాక్ కరెక్ట్ ఉంది, ఇది మార్చుకో అది మార్చుకో అని చెప్తారు, మార్చుకోక అని చెప్తారు. సో నేను అదే అడిగిన కాన్వర్సేషన్లో మీ ఓపెన్ కాన్వర్సేషన్ గురించి కాదు. బేసిక్గా అడగంగా టక్మని ఏం గుర్తు కూడా రాలే అందుకు, ఎందుకంటే ఆ ఇన్పుట్స్ అవి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే చాలా మంది ఇచ్చేయొద్దు అచ్చేయని చెప్తుంటారు, కాకపోతే నువ్వు కరెక్ట్ ట్రాక్ లో పోతున్నావు అట్లనే ఉండు అని చెప్పారు చరణ్ గారు. మీ ఫేవరెట్ యాక్టర్ విషయంకి వద్దాం, ఎన్టీఆర్ గారు నా మా సమ్మమ్మ కూడా ఒక బిరుదు కూడా ఇచ్చారు ఆయనకి, ఆయన ట్రూ సపోర్టర్. మీకు మీరు ఎంత ఓవర్ వార్మింగ్ ఉంటుందో ఆయన కూడా అంతే సపోర్ట్ చూపిస్తారు, అంతే లవ్ చూపిస్తారు మీ మీద. ఒక సాడ్ ఇన్సిడెంట్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో కూడా మీ ఫంక్షన్కి వచ్చి మీకంటూ ఒక స్పేస్ ఇచ్చి మీకు టైం ఇచ్చారు ఆయన. అవును, నాకు అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే అప్పుడు అక్కడ ఉండే కదా యుఎస్ ఆస్కర్స్ కాబట్టి బయట అవుట్ ఆఫ్ ఇండియా, అక్కడ ఏదో 1-2 డేస్ ఇంపార్టెంట్ ఈవెంట్లు ఉండే అంట అటెండ్ అవ్వాల్సినవి, లేదు నేను విశ్వగఢ్ ఈవెంట్కి వెళ్ళాలని చెప్పి వచ్చేసాడు. సో అది నేను నిన్న అక్కడ జరిగింది నిన్న. సో అండ్ నేను ఇప్పటికి మర్చిపోను, చెప్పలేను సిచ్యువేషన్ ఏంది నేను చెప్పలేను, కానీ నేను చాలా పెద్ద కన్ఫ్యూజన్లో చాలా పెద్ద డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో తడపడాయిస్తుంటే చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ఎక్కలేదు, అది ఎన్టీఆర్ చెప్తే ఎక్కింది నాకు. ఓకే, ఆయన చెప్పి ఈ చేంజ్ నాకు తెలిసి చాలా పెద్ద డెసిషన్ అది తీసుకోవడానికి నేను తడపడాయిస్తుండే, చాలా స్ట్రాంగ్గా నాకు సపోర్ట్ చేసి ఆ డెసిషన్కి హెల్ప్ చేసిన మనిషి అయినా, అది ఏందని మాత్రం చెప్పలేను నేను. సార్ లైక్ అది చెప్పకండి, బట్ అది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన డెసిషనా లేదంటే మూవీ రిలేటెడా, అది ఒక్కటి చెప్పండి. లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఓహో, లైఫ్ చేంజింగ్ డెసిషన్. అది ఎన్టీఆర్ చెప్తాగానే ఎక్కలేదు నా బ్రెయిన్, బట్ ఆయనకు అర్థమైంది నేను జోక్ చేయట్లేను నిజంగానే ప్రాబ్లంలు ఉండేది అని అర్థమైంది. ఇది ఫంక్షన్కి రాకముందు చేసిన వెళ్ళిపోయి నాకు. ఓహో, ఓకే. సో నాకు పబ్లిక్గా హెల్ప్ చేయకముందే హెల్ప్ చేస్తుండే. అప్పటి నుంచి ఇంకా బాగా నచ్చేసాడా? డెఫినెట్లీ కదా, ఫ్యాన్ కదా ఆల్రెడీ, అక్కడ నుంచి ఆ మూమెంట్ నుంచి ఇంకా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయారా? డెఫినెట్లీ.
ఒక హీరోకి మార్కెట్ వచ్చేసాక, ఒక స్టార్డమ్ వచ్చేసాక, మీకంటూ ఒక గుర్తింపు వచ్చేసాక, ఐడెంటిటీ వచ్చేసాక, ఇంకొక హీరో పేరు వాడుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. ఎవరు చిన్న హీరోలు, అప్కమింగ్ హీరోస్ వాడుతుంటారు, ఆ హీ పలానా నేను హీరో అని, లేదంటే వాళ్ళ సినిమాలో రిఫరెన్స్లకు వాడుతుంటారు కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ని తీసుకోవడానికి. బట్ మీరు ఇప్పటికీ డే వన్ నుంచి ఏదైతే ఉన్నారో చెప్తున్నారో, నా మాసమ్మ మొగుడు ఎన్టీఆర్ గారు నా నేను ఫ్యాన్ అని ఇప్పటికీ అదే ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక ఒక పడిపోతుంది, ఒక ముద్ర పడిపోతుంది, నందమూరి ఫ్యాను, నందమూరి క్యాంపు అని. సో ఆ ముద్ర అని అది ఎలా చూస్తారు? ఏ ముద్ర వేసుకున్నా ఎవరేమనుకున్నా నేను మంచి సినిమా తీస్తే థియేటర్కి వస్తారు. ఓకే, సినిమా పోయిందా ఎవరు వచ్చి చూడరు. సో ఇవన్నీ ఆలోచించి మనం ఎక్కువ నిపుణులం అయిపోయి సైంటిస్టులం అయిపోయి ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఓకే, ఐఎమ్ లివింగ్ మై లైఫ్, నాకు నచ్చింది నాకు నచ్చింది, నాకు నచ్చిన మనుషులు నాకు నచ్చిన మనుషులు, నాకు నచ్చింది నాకు నచ్చలేదు. సో ఎవరు ఏమనుకుంటారు అన్నది నాకు ఇట్లా మీరు కలిసినప్పుడు ఎవరైనా చెప్పారు, డిస్కషన్ అయితేనే తప్ప ఇంకా ఆలోచించారు ఎక్కువ? నా ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఏది ఇయ్యారు, హ్యాపీ అయిపోయింది కదా టాపిక్ ఓవర్. రిలీజ్ అప్పుడు కరెక్ట్, ఇంటర్వ్యూలు పడ్డప్పుడు సడన్గా ఇట్లాంటివి వింటుంటాం. కానీ వెన్ ఐ నో టు మైసెల్ఫ్ దట్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఎ ట్రాన్స్పరెంట్ గై, నాకు ఏది ఇష్టం అది చెప్పిన, నాకు ఇష్టం ఉన్న వాళ్ళు, నాకు ఇష్టమైన సినిమా లేదు, నాకు నచ్చనివేంది, నేను ఎవరితో ఉంటాను అంతే అయిపోయింది. నేను ఆన్సరబుల్ ఓన్లీ నా ఫ్యామిలీకి అండ్ నా వెల్విషర్స్కి, నా ఫ్రెండ్స్కి ఉంటాను. సో వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వీళ్ళు ఇట్లా అనుకుంటారు అంటే వాళ్ళు అనుకుంటారు అంటే అది అలా ప్రాబ్లం. అది ఎక్కువ ఆలోచించారు అంతే. ఫిక్సెన్లో ఒక హాబీ ఉందంట, వాచెస్ కలెక్షన్ చేస్తారంట బాగా. లేదు సార్, అది ఏదో ఇప్పుడు పైసలు సంపాదిస్తున్నాం కాబట్టి రెండు మూడు వాచ్లు కొనుక్కున్నా. ఇది కోటి రూపాయల వాచ్ ఉందంట మీ దగ్గర సార్? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు సార్, నేను కోటి రూపాయలు కాదు, బట్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటుంది వాచెస్ ఎప్పుడు మీకు. ఓకే, అంటే మీరు రీటైల్ ఆఫ్టర్ మార్కెట్ అని అది ఒక వేరే పంచాయతీ ఉంటుంది. అంటే మీరు లక్షల్లో కొన్నప్పుడు ఇప్పుడు కోట్లు అయి ఉంటుంది అంతేనా? అదే దాని వాల్యూ పెరుగుతుంది కాదు. మంచి వాచ్లు కలెక్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త హ్యాబిట్స్ ఉంటాయి కదా, పైసలు లేనప్పుడు ఏమేం చేయలే చేయాలనుకుంటాము, పైసలు వచ్చిన తర్వాత అవన్నీ చేస్తుంటాం అంతే. ఇంకేముంటుంది? నాకు ఏవి ఎక్కువ ఉండదు సార్, వాచ్లో నాలుగు ఉండాలి, కారులో రెండు ఉండాలి, ఇల్లు ఒకటి ఉండాలి అంతే, కానీ కలెక్షన్లు ఏం లేదు. అంటే వాచెస్ ఎక్కువ కొంటుంటారంట ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా. ఒక టైంలో విశ్వక్ సేన్ ఒక హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నారని అన్ని వెబ్సైట్లు రాశాయి, అది బాగా స్ప్రెడ్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు? ఏదన్నా క్లారిఫికేషన్ ఇస్తారా దాని మీద? అంటే అది రాయకపోతే నేను హీరో కాదు కదా, అట్లాంటివి రాస్తేనే హీరో కదా. అది అది చదవగానే ఓకే మన గురించి కూడా ఫైనల్ రాసిరు అనుకున్నా అంతే. బట్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్, అది నా పర్సనల్ లైఫ్ కానీ ఇది కానీ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఆర్ రియాక్ట్ అయిపోయేంత కూడా ఏం లేదు. ఉంటారు ఉండరా మనుషులు, దట్స్ మై పర్సనల్ లైఫ్, ఐ డోంట్ ఆన్సర్. బట్ అది రాసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయినావు అని అడిగితే మాత్రం వెరీ గుడ్ రాసి రాయలేని వెయిట్ చేసిన నేను. అంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి అని కాదు, బేసిక్గా రాయాలి కదా, ఆచారం కదా, హీరో అన్నాక హీరో అన్నాక ఆచారం మారే ఆచారం ప్రకారం ఇంకే వర్డ్ ఏం లే, ఏ లింకులు పెట్టి ఏం రాస్తలేరు ఏంది అనుకున్నా. అది వచ్చినప్పుడు ఓకే నైస్ అనుకున్నా. ఆ హీరోయిన్ పేరే ఎత్తడానికి రీజన్ ఏందనుకుంటున్నారు మీరు? నేను పేరున్న చదవలేదు, నేను రెండు మూడు పేర్లు చదివినా, నేను ఒక వేరే పేరుతో ఉన్నది కూడా వేరే సైట్లో చదివినా. ఓకే, సో మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. సవారీ డైరెక్టర్తో ఒక ఫిలిం ప్లాన్ చేశారు మీరు, చాలా పెద్ద అనుకున్నారు, దాని మీద డిస్కషన్ జరిగింది ఆల్మోస్ట్, సాయి మాధవ్ గారితో ఒక డైలాగ్ వర్షన్ అక్కడ దాకా వెళ్ళింది. అంటే ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదు ఆ సినిమా? ఫ్రాంక్లీ స్పీకింగ్ దాని సెకండ్ హాఫ్ ఇప్పటికీ టైం దొరకలేదు కూర్చోడానికి. ఓకే, నేను డైరెక్టర్ ఇద్దరం యూఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ బెటర్ సెకండ్ హాఫ్, ఆ సెకండ్ హాఫ్ కదులుతలేదు, దాని తర్వాత మిగిలిన కమిట్మెంట్స్తో ప్రకటనకి వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ డెఫినెట్లీ ఆ సినిమా చేస్తున్నాను. ఇట్స్ కాల్డ్ స్టూడెంట్, స్టూడెంట్ జిందాబాద్, లైక్ స్టూడెంట్ జిందాబాద్. అది ఇది కాలేజ్ బేస్డ్ ఫిలిం, స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ స్టోరీ. డెఫినెట్లీ చేస్తా ఆ సినిమా. ఓకే, అది మేబీ దానికి పెద్ద బేస్మెంట్ కావాలి దానికి. ఓకే, సో నేను కూడా అందుకే ప్రాక్టికల్గా దానికి ఎంత లేట్ అయితే అంత స్ట్రెంగ్త్ దొరుకుతుంది అన్నట్టు నేను. అట్లా ఏమన్నా ఆగిపోయిన సినిమాలు ఇంకేమన్నా ఉన్నాయా ఇట్లా, అదే హోల్డ్లో పెట్టినాయి కానీ లేదంటే చేయలేక కానీ ఇప్పుడు ఇప్పుడు సవారీ డైరెక్టర్తో అన్నట్టు? మ్యాక్సిమం నేను అనుకున్న సినిమాలు అన్నీ చేసిన సార్, ఏవి ఆగిపోయిన వేవ్ లేవు. స్టూడెంట్ ఒకటే. ఓకే, ఇది మాత్రం చేస్తారు? చేస్తారు. మీకు నచ్చిన సబ్జెక్టా ఇది? ఓకే, కాలేజ్ స్టోరీస్ చెప్పాలి సార, కాలేజ్ స్టోరీస్ చూడడం ఇష్టం నాకు, కాలేజ్ స్టూడెంట్ స్టోరీస్. అండ్ మన దగ్గర రాకపో టైం అయిపోయింది. ఓకే, ఐ వాంట్ టు డు దట్ ఫిల్మ్ డెఫినెట్లీ. ఓకే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వద్దాం. ఇది ఒక డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. విశ్వక్ సేన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు, చాలా రూట్స్లోకి వెళ్ళి రూరల్లోకి వెళ్ళాడు, పైగా మీరు పక్క తెలంగాణ అబ్బాయి,
అక్కడికి వస్తే రాజమండ్రి కుర్రాడిలాగా గోదావరి స్లాంగ్తో మాట్లాడారు. కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ మీ నుంచి రాబోయేది. సో ఆ సినిమా గురించి చెప్పండి, అది ఎట్లా మెటీరియలైజ్ అయింది ఆ క్యారెక్టర్ గురించి? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నేను చాలా టైం తర్వాత మళ్ళా ఎక్స్ట్రీమ్లీ నమ్మేసిన సినిమా. ఓకే, అంటే మధ్యలో ఒక స్టేజ్కి వచ్చా, మనం పని చేద్దాం, రిజల్ట్ జనాలకు వదిలేద్దాం, చేయడం వరకే మన చేతులు ఉంది, రిలీజ్ తర్వాత జనాలు చూసుకుంటారు అని ప్రతి సినిమాకి అట్లా చూసుకుంటూ పోయినామే. ఓకే, మధ్యలో దానికి కూడా చేసినాం, జనాలు ఏం చేస్తారు అని చెప్పి ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ చేసిన తర్వాత కూడా బాగుందని నాకు తెలుసు, కానీ జనాలు ఏం చేస్తారు. కానీ మళ్ళీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను ప్రాణం పెట్టి నమ్మే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంటే గట్టి కొట్టకపోవడానికే తక్కువ రీజన్స్ ఉన్నాయి, కొట్టడానికే ఎక్కువ రీజన్స్ ఉన్నాయి దానికి. డెఫినెట్లీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చేసిన సినిమా నేను. అది ఆ క్యారెక్టర్ కోసం బాగా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తున్నారు. నేను కూడా ఒకసారి సెట్స్కి వస్తే మీరు రెయినీ సీక్వెన్స్ ఉంది అక్కడ తడుస్తూనే, ఎక్కువ తడుస్తూనే డే నుంచి ఈవినింగ్ వరకు తడుస్తూనే చేశారు ఒక వన్ వీక్ అలాంగ్ ఆ రెయినీ సీక్వెన్స్. అదంతా బాగా ఎఫర్ట్స్ పెట్టినట్టు. ఆ సినిమాలో ఏ రోజు ప్రశాంతత ఉండదు షూటింగ్. ఒకసారి గాల్లో ఉంటా, ఒకసారి పోతున్న లారీ మీద ఉంటా పడిపోతానేమో అని భయపడుకుంటా, ఒకసారి ఏమో నీళ్ళ మధ్యలో పంటి మీద ఉంటా. ఓకే, ఆ పంటి మీద 46 టెంపరేచర్ ఎండ కొడుతుంటుంది, గోదావరి రిఫ్లెక్షన్ కొడుతుంటుంది, మీరు వచ్చినప్పుడేమో వర్షం నడుస్తుంది, ఏది ప్రశాంతంగా ఉండదు షూటింగ్. ప్రతిరోజు చాలా చాలా కష్టమైన పని, ఏదో ఛాలెంజ్ ఉంటుంది దానికి. ఓకే, ఛాలెంజెస్ అన్నీ గోత్రూ చేసి వీఆర్ హియర్ నౌ. అది మధ్యలో షూటింగ్ ఎందుకు ఆగిపోయింది, మధ్యలో ఏం జరిగింది, డిస్కషన్స్ ఏదో జరిగినాయని బయట ఇన్సైడ్ ఉంది, ఎందుకు ఆపారు? షూటింగ్ ఆగలేదు సార్, నేను రెండు సినిమాలు చేస్తున్నా, మెకానిక్ రాకీ ఒకటి, ఇదొకటి. ఓకే, ఇద్దరికి నేను చెప్పాను నేను ప్యారల్గా చేస్తాను రెండు సినిమాలని. వెన్ ఎవర్ ఐ డూ దట్ ఫిల్మ్, ఇప్పుడు మీసన్ తీసేస్తా, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయినాక తీసేస్తున్నా. ఓకే, మెకానిక్ రాకీ షూట్కి వెళ్తా. ఓకే, దానిది ఒక 25 డేస్ షెడ్యూల్ ప్లాన్ చేసింది ఉంది, అందరు యాక్టర్స్ కావచ్చు, కాంప్లికేషన్ ఏదైనా. అది చేసిన తర్వాత గ్యాంగ్స్కి రావడానికి మళ్ళీ నాకు 20 డేస్ పడుతుంది. ఓకే, మీసం పెంచడానికి 20-25 డేస్ పడుతుంది. సో ఆ లుక్ కోసం, సో షూటింగ్కి వెళ్ళిన 25 రోజులు, పెంచడానికి ఒక 20 రోజులు, ఒక 40-45 రోజులు ఎగిరిపోతూ ఉండే ఈ సినిమాకి వచ్చినప్పుడల్లా. అంతేగాని ఏం డిస్కషన్స్ ఏం జరగలేదు? డిస్కషన్స్ ఏమి ఉండవు, బయట ఒక టాపిక్ ఉండే. ఏమని? అదే షూటింగ్ డిస్కషన్ జరుగుతున్నాయి డైరెక్టర్కి, హీరోకి, లేదంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి? లేదు లేదు, అస్సలేం లేదు. ఆ సినిమా మోస్ట్ హెల్దీ టీమ్, అది నేను, వంశీ, చేతు, డైరెక్టరు నేను, మా కో ప్రొడ్యూసర్ మా వెంకట్ గారు, మాది సినిమా తీస్తున్నట్టు అసలు ఒక సీరియస్గా అంటే లెక్కలు ఉండవు ఇంకా. ఓకే, బేసిక్గా దేని గురించి లెక్కలు ఉండవు. వాళ్ళు ప్రొడ్యూసర్లాగా కూడా ఎప్పుడు ఇంత పెట్టాలి వీడికి, లేదా ఇది వేస్ట్ అవుతుంది, ఈ సీన్ ఇట్లొచ్చినా కూడా ఇట్లనే ఉంచుదాం, అట్లా ఉండదు. అన్కాంప్రమైజ్డ్ ఉంటుంది. డిస్కషన్ ఉంటుంది సినిమా తీస్తున్నప్పుడు, ఇంకా బాగా ఎట్లా చేస్తాం ఈ సీన్ ఇంకా బాగా చేయవచ్చు అంట, ఆ డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ ప్రతి సినిమా టీమ్కి ఉంటుంది. కానీ దెర్ వాజ్ నెవర్ బ్యాడ్ వైబ్రేషన్ ఎప్పుడు లేకుండా మా టీంలో. ఓకే, డెఫినెట్లీ సీతారాలో వెంకట్ గారు, కో ప్రొడ్యూసర్ వెంకట్ గారు, సీతారా, కృష్ణ చైతన్య, నేను, మేము నలుగురం కలిసి మినిమం ఒక 4-5 సినిమాలన్నా ఫ్యూచర్లో చేస్తాం. అంత మంచి బాండ్. ఓకే, అందరిది మంచిగా సెట్ అయిన టీమ్. ఆ సినిమాకి సంబంధించి ట్విట్టర్లో మార్నింగ్ అవర్స్లో ఒక ట్వీట్ వేశారు మీరు, డిసెంబర్లో రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్కి కూడా రానని కరాఖండిగా చెప్పారు. మళ్ళీ ఏమైందో ఫ్యూ అవర్స్లో అది డిలీట్ చేశారు. అప్పటికే హాట్ టాపిక్ అయిపోయింది ఆ సోషల్ మీడియా అంతా. ఒకసారి హాట్ టాపిక్ అయింది, మళ్ళీ టూ అవర్స్కి పెట్టాది. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది అంత మార్నింగ్ అవర్స్లో? అంత 2025 డిసెంబర్ కంటే ముందు సినిమా రిలీజ్ కావాలని చెప్పారు నాకు జ్యోతిష్యులు. సో 2025 కంటే ముందు, డిసెంబర్ కంటే ముందు రిలీజ్ కాకపోతే ప్రమోట్ చేయాలని పెట్టుండే పోస్ట్. అది 2025 అని రాయడం మర్చిపోయినట్టున్నా దాంట్లో అంతే. అంటే విశ్వక్సేన్ ఏదైనా ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎక్కడో ఫిల్టర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు పెట్టారు, అది క్లియర్గా పెట్టేశారు, అందరికి తెలిసిపోయింది. తర్వాత ఎవరు డిలీట్ చేయించారు? మీరే డిలీట్ చేశారు. అది వై సేమ్ అదే, నేనే 2025 అని రాయలే కదా అని మళ్ళీ డిలీట్ చేశాను. ఆల్రెడీ చదివేశారు రాదనంటే సరైన వదిలేశారు. అంటే ఎందుకు వచ్చింది మీకు రిలీజ్ డేట్? అంటే అప్పటికే చాలా రోజులు అయింది స్టార్ట్ అయినా సార్. 2025
డిసెంబర్కి ముందు సినిమా రిలీజ్ కావాలని జ్యోతిష్యులు చెప్పారు నాకు. వేణుస్వామి గారికి ఫోన్ చేస్తే చెప్పారు నాకు డిసెంబర్ 2025కి ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే నన్ను ప్రమోషన్స్ చేయొద్దని చెప్తే, వేణుస్వామి బాలుస్వామి అనుకుంటా అవులు వేణుస్వామి గారు కావు అతను చెప్తే పెట్టా అప్పుడు పోస్టర్లో. అదే డేట్కి ఇప్పుడు గామీని తీసుకొస్తున్నారు. ఆ డేట్కి డేట్ అయితే వదులుతలేరు మీరు, ఫిక్స్ అయిపోయారు March 8 అన్నారు. ఇప్పుడు అది పోస్ట్పోన్ అయింది ఫ్యూ రీజన్స్ వల్ల, యువన్ శంకర్ రాజు గారి వల్ల అట్లా. సో ఆ ప్లేస్లోకి గామీని తీసుకొచ్చారు ఇప్పుడు. అది ఎప్పుడో ఫిలిం గామీ దాని తర్వాత రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉండే, సినిమా రెడీగా ఉంది మా దగ్గర గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత. బట్ ఈ పలానా పోస్ట్ పోన్ వల్ల టక్ మంది వచ్చేసినా. అంటే ఆ స్లాట్ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మనకు కాకుండా ఎవరికి వెళ్ళొద్దానా? అట్లా సినిమా రెడీ ఉందని. ఓకే సినిమా రెడీ ఉంది కదా, నా ప్లాన్ ఎట్లా గ్యాంగ్స్ తర్వాత అది రిలీజ్ చేద్దామని. ఓకే మార్చ్ అయితే అనౌన్స్ చేసినాం ఈ సినిమా రెడీ ఉన్నా కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత రిలీజ్ చేద్దామని ఆపినాం. ఓకే ఇప్పుడు అది ఎట్లా పోస్ట్ పోన్ అవుతుంది కొన్ని కారణాల వల్ల వర్క్ వల్ల అని తక్కువంది తెచ్చుకున్నాను. మీ లైనప్ చాలా నేను విన్నాను, మంచి లైనప్ ఉంది మీ దగ్గర. సుధాకర్ చెరుకూరి గారితో ఒక సినిమా, అండ్ దానికన్నా ముందు సాహో గారపాటి గారితో ఒక సినిమా, లైలా అని ఒక సినిమా చేస్తున్నారు. దానికన్నా ముందు ఒక మెకానిక్ రాకీ అని చేస్తున్నారు. బట్ వీళ్ళన్నిట్లకన్నా మీరు బాగా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది లైలా, నేను విన్నది కూడా. అది క్వశ్చన్కి ఆ రోజు చమత్కారంగా ఇచ్చిన ఆన్సర్ అది. అన్ని సినిమాలు ఇంపార్టెంటే నాకు. మనోడు 3 టైటిల్లు చెప్పిండు కదా, 3 కాకుండా ఇంకోటి చెప్దామని చెప్పిన అంతే. ఓకే అన్ని సినిమాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ లేదని లేని చెప్పారు అంతే. సో లైలా గురించి కూడా అదేదో స్పీడ్లో లీక్ కూడా చేసిన నేను అనవసరంగా. 9వ తారీఖు పూజ ఉంది. ఓకే చమత్కారికి ఇంక ఇచ్చిన ఆన్సర్ కానీ అన్ని సినిమాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్. లైలా గురించి కూడా నేను స్టోరీ ఏదో చాలా బాగా వచ్చింది, అదంతా బాగా సెట్ అయిందని విన్నాను. అది ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ పొట్ట చెక్కలు అయిపోతుంది. ఇలేరియస్ ఎంటర్టైనరా మీ నుంచి? ఓకే యాక్షన్ కామెడీ థ్రిల్లర్. ఓ కామెడీ యాక్షన్ థ్రిల్లరా? యాక్షన్ కామెడీ థ్రిల్లర్. కామెడీ మెయిన్. పొట్ట చెక్కలు అయిపోతుంది. ఓకే మా దిల్షనర్ డైరెక్టర్. అవునా? ఓకే కొత్త డైరెక్టరు, టాలెంటెడ్, హెవీ టాలెంటెడ్. అండ్ మ్యూజిక్ కూడా తనిష్క్ బక్చి అని చెప్పి హిందీలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ తెలుగులో కూడా లవర్ అనే మూవీ చేశారు ఆయన. మెకానిక్ రాకీ విషయంకి వస్తే అది ఎట్లా ఉండబోతుంది? అది ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు నేను. మొన్న పుసుక్కున్నా మీరు 4 సార్లు అంటారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. ఇంకా చెప్పేశారు, మీరే చెప్పేస్తున్నారు. ఇది విశ్వక్సేన్ లీక్స్. మెకానిక్ రాకీ ఆల్మోస్ట్ అయిపోయింది సార్. మీనాక్షి, నేను, ఇంకొక ఇంట్రెస్టింగ్ హీరోయిన్ ఉంది సినిమాలో. ఓకే మీనాక్షి నేను పూజలు ఉన్నాం కాబట్టి చెప్పేసిన. ఇంకొక హీరోయిన్ ఉంది, ఇంట్రెస్టింగ్ హీరోయిన్. గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ అ వెరీ వెరీ న్యూ ఏజ్ స్టైలిష్ ఫిల్మ్ ఉంటుంది. ఆల్బమ్ అయితే రాసుకోండి. ఓకే అవునా? మ్యూజిక్ ఆల్బమ్ అయితే మ్యాడ్. మీ ప్రొడక్షన్లో ఒక కల్ట్ అనే సినిమా రాబోతుంది అని విన్నాను. అది ఎలా ఉండబోతుంది? నేనేంటంటే మీరు లీక్ చేయకముందు నేను ఒకటి లీక్ చేసేస్తాను ఇంటర్వ్యూలో. ఏ వద్దు వద్దు, మీరు అందులో ఒక స్పెషల్ క్యామియో కూడా చేస్తున్నారని నిన్న నేను. ఓకే సార్, క్యామియో కాడికి ఆపేయండి. అది నేనే రాసుకున్నా కథ. ఓకే ఇంకో క్యారెక్టర్ మంచిగా రాసుకున్నా, దానికి మనుషులను ఎత్తుకుతుండే. ఓకే సరే నేనే చేద్దామని చెప్పి చేస్తున్నా. అది ఎలా ఉండబోతుంది? అది మీ ప్రొడక్షన్లో వస్తుంది కదా, క్యూరియస్తో అడుగుతున్నా. కల్ట్ వెరీ న్యూ ఏజ్ హ్యాపీ డేస్ ఉంటుంది. అవునా? ఓ న్యూ ఏజ్ హ్యాపీ డేస్ అనుకోండి బెస్ట్. ఓకే అండ్ న్యూ ఏజ్ హ్యాపీ డేస్ విశ్వక్సేన్స్ విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది అనుకోండి. ఓహో ఓకే. మీ క్యారెక్టర్ ఎట్లుండబోతుంది? నేను ఉన్నదే చెప్పలేదు ఆడియన్స్కి, నా క్యారెక్టర్ ఎట్లుంటుంది అని చెప్తారు మీరు. ఆలోచిస్తున్నా సార్ ఇంకా. ఓహో ఓకే. ఎప్పటి నుంచి ఉండొచ్చు అది? అది ఏప్రిల్ నుండి ఫ్లోర్స్ మీదకి వెళ్తుంది. ఏప్రిల్ నుంచి అందరు కొత్తలే కదా. ఓకే ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ కాస్టింగ్ ఉంది. చెప్పిన కాస్టింగ్ కాల్ పెట్టి నాకు మీ టిక్టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్ పంపొద్దని చెప్పిన మా టీం చచ్చిపోయింది. 20 ఈమెయిల్లో 19 ఈమెయిల్లో ఎవడో ఒకడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని నడుచుకుంటూ వస్తుడు. అది ఆడిషన్కి పంపుతున్నారు నాకు. ఏం చేయాలి ఆ వీడియోతో? నేను మీరు అంత స్పెసిఫిక్గా నోట్ చెప్పినా ఏం చేయొద్దన్న అదే. ఒకడేమో ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ వస్తుంది ఇట్లా చూస్తుండే అంతే అన్నాడు. అవన్నీ వచ్చినాయి దాంట్లో నుండి మంచి ప్రొఫైల్ ఎత్తికి కాస్టింగ్ చేసి ఒక ఇద్దరిని మెయిన్ లీడ్స్ బాయ్స్ దాంట్లో దొరికిర్రు. ఒక కిడ్ కూడా బాగున్నట్టుండు. దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ ఆడిషన్ టైప్స్లో ఉండి తీసినాయి. అవి కాకుండా మనం బయట కూడా కొత్త వాళ్ళని చాలామందిని తెచ్చి. కానీ బాగుంది వినడానికి, హ్యాపీ ఫర్ యూ. వై? బికాస్ మిమ్మల్ని ఎవరు పిక్ చేసుకోలేదు అన్న స్టేజ్ నుంచి మీరు ఒక యంగ్ టాలెంట్ని పిక్ చేసుకొని ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూసర్గా వాళ్ళకి ఏదన్నా లైఫ్ ఇద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఇప్పుడు
సో అదంతా మంచి అనిపిస్తుంది నాకు. ఏంటంటే మెయిన్లీ చెప్తున్నా కదా, నేను యాక్టింగ్ చేసుకుంటే సుఖంగా డబ్బులు వస్తాయి, ప్రశాంతంగా ఉన్నా, ఇది కేవలం గుల. అదేందో ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంది, అట్లా మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, అంతే డెఫినెట్లీ కల్చర్ వస్తే బాగుంటుంది కదా, తల చేస్తే అందరూ ఇలాగా. ఇంకో విశ్వస్తేనే వస్తాడేమో కదా, చెప్పలేం కదా. సో మీ ద్వారా వస్తే ఇంకా హ్యాపీ కదా, మీకు ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. నేను ఇంట్రడ్యూస్ చేసిన ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ ఓన్లీ. ఇప్పుడు నాని అన్న హిట్ ప్రొడ్యూస్ చేసి నాకు, ఇది ఇంకా కల్చర్ క్రాస్ పాలినేషన్ కల్చర్ వస్తే జర. అండ్ హిట్ 3లో మీరు ఉంటారా? హిట్ 3ఆ హిట్ 4లోనో? అంటే హిట్ 3 నాని గారిది ఏదో అనౌన్స్ చేస్తారు వాళ్ళు, దాంట్లో ఏమన్నా వచ్చి 4లో ఏమన్నా? ఏం తెలియదు నాకు, నాకైతే ఏం చెప్పలేదు శైలేష్, కథ అయితే ఏం చెప్పలేదు. ఓకే, బట్ డెఫినెట్లీ స్పిన్ ఆఫ్ అయితే ఉంటుంది. ఓకే, అది ఏ పాటలు ఉంటుంది తెలియదు మనకు, కానీ విక్రమ్ రుద్రరాజు స్పిన్ ఆఫ్ అయితే ఉంటుంది. ఓకే, ఓవరాల్ కెరియర్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది, మీరు యాక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ ఏది ఇన్ని సినిమాల్లో? దాస్, పలక్నామా దాస్. ఎందుకంటే అది చాలా ఆనెస్టీ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, వాడిదిలో చూస్తే. ఎందుకంటే నేను చిన్న చిన్న హిట్ అయిపోయినాయి వాడు. ఈరోజు పండగ తాగిరాకి ఇంటికి అంటుంది వాళ్ళమ్మ, ఏ మొన్ననే మానేసిన నేను ఈ మధ్య తాగుతలే అని ఆ డైలాగ్ కూడా ఓన్ చేసేసుకురు జనాలు. దాన్ని కూడా ఈరోజు కట్ చేసి అది ఏదో పండగ రోజు, ఈరోజు ఏదో ఫెస్టివల్ రోజు అంటుంది మదర్. ఓకే, జనాలు ఆ చిన్న చిన్న కూడా కనెక్ట్ అయిపోయి నన్ను ఓన్ చేసుకురు మెయిన్ దానికి. ఓకే, అండ్ నేను ఈరోజు కూడా జనాలు ఆ క్యారెక్టర్కి అంత కనెక్ట్ ఎందుకు అయినా నాకు ఈరోజుకి తెలియదు. నేను వాళ్ళు అవుతారనే రాశా. ఓకే, వాళ్ళు కనెక్ట్ అవుతారనే రాశా గల్లీ గల్లీలో పోరాలు కదా, కానీ అంత కనెక్ట్ ఎట్లా అయినా నాకు ఈరోజుకి అన్బిలీవబుల్ అనిపిస్తుంది. ఎవరు దాస్ క్యారెక్టర్, దాస్ క్యారెక్టర్. సో మీరు అంటున్నారు దాస్ తిరిగి వస్తాడు అందుకు అంత కనెక్ట్ అయ్యిందని. అదే ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాడు విశాఖ సేన్ దర్శకత్వంలో ఫలక్నామా దాస్ 2? ఎప్పుడు? డెఫినెట్లీ వస్తుంది, అది కొంచెం లేట్ అయినా ఓపిక పట్టాలి, కానీ వస్తే మాత్రం అది గట్టిగానే దిగుతుంది. అంటే అది స్క్రిప్ట్ రెడీ చేస్తారా? అంటే మీరు ఎక్టిగ్గా ఉన్నారు? ఐడియా డెవలప్ చేస్తూ ఉన్నా. ఓకే, బట్ దాని మీద రైటింగ్ మీదనే ఒక కూర్చుంటే ఇంకా దానికి టైం ఇచ్చేస్తా రైటింగ్కి, ఒక 6-7 మంత్స్ అని ఇచ్చి అది కమౌంట్ సెట్. ఓకే, దానికోసం సినిమాలు వదిలేయాల్సి వస్తుంది, యాక్టింగ్ చేస్తున్న సినిమాలు. ఏదైనా ఎగ్జైటింగ్ సినిమా ఉన్నా కూడా వదిలేయాల్సి వస్తుంది. ఫలక్నామా దాస్ తీస్తున్నాను అంటే ఇంకా ఏదైనా మంచి సినిమా ఒకటి వదులుకొని చేస్తున్నప్పుడే అవుతుంది. ఓహో, బికాజ్ ఏదో ఒకటి రాసి తీసేయద్దు కదా, ఒక 6-7 మంత్స్ అయినా కూర్చొని జస్టిస్ చేయాలి. మీ నాన్నగారు రాజు గారు చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్ అని విన్నా నేను. రీసెంట్గా ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది, సో వెళ్ళి కలిసారా నాన్నగారు మీరు వెళ్ళి కలవడం? మాకు ఇద్దరికి మీరు నన్ను చూస్తే డాడీ పిఆర్పిలో కంటెస్ట్ చేస్తుండే ఎమ్మెల్యే మార్పేటలో, అప్పటి నుండి చాలా ఒకేషన్లో పోవడం కలవడం జరుగుతుంది. మొన్న వెళ్ళడం మాత్రం కుదరలేదు, నేను డే అండ్ నైట్ షూట్ చేస్తుండే. వర్షంకి మీరు ఏ వర్షం షూట్ అయితే చూసిర్రు అది నెక్స్ట్ డే కూడా అయింది. ఆ నెక్స్ట్ డే సాయంత్రం అడ్డం పడ్డా నేను, హై ఫీవర్ ఇచ్చి అడ్డం పడ్డా. ఫాదర్ వాజ్ ఆల్సో ఇన్ వైజాగ్, అప్పుడే జరుగుతుండే ఇది. ఓకే, అందరు వెళ్ళి కలవడం అనేది. బట్ ఐ డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ ఈ వీక్ ఎప్పుడో త్వరలో. ఓకే, ఖచ్చితంగా. అండ్ ఇంకేమున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇవి కాకుండా ఇవన్నీ ఒక అరడజన్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం, వచ్చే వాటి గురించే మనం కదా ఇంకానే మాట్లాడి. విశ్వక్ సేన్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద టైమ్. అడగగానే ఇచ్చారు, అడగగానే కాదు 6 నెలలు పాపం మనకు డిస్కషన్ అయితా ఉంది. అవును, మీకు కుదరలేదు, మీకు కరెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంత లైన్ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడం ఇష్టం ట్రూలీ. సో ఇప్పుడు మంచిగా కుదిరింది, మంచిగా అన్ఫిల్టర్డ్గా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కొన్ని విషయాలు ఫిల్టర్ చేశారు మీరు. మరి ఎందుకు కొంచెం 99% జెమ్సే కిల్ చేస్తుంది డేటాలో అయినా, సో 99% ట్రాన్స్పరెంట్ అనుకో. ఓకే, ఆ 1% కూడా 1% దాచిపెట్టుకుని నన్ను పనికొస్తా, అది కూడా వెపనే అప్పుడప్పుడు. మీ కెరియర్ వైజ్ విషయానికి వస్తే ఇప్పుడు అక్కడ స్ట్రగ్లింగ్ డేస్ నుంచి ఇప్పుడు యాజ్ అ సక్సెస్ఫుల్గా ఇన్ని చూస్తున్నారు, మీకు ఏది కావాలనుకుంటే అది కొనుక్కుంటున్నారు. సో దీన్ని అనాలిసిస్ చేసుకున్నప్పుడు కిక్ ఉంటుందా? దిల్షుక్ నగర్ దినేష్ నాయుడ్ నుంచి హైటెక్ సిటీ విశాఖ సేన్ వరకు కిక్ డెఫినెట్లీ ఉంటుంది, కాకపోతే తలకాయ ఎప్పుడు మెడ మీదనే ఉంటుంది. అంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ చెప్పుకునేది ఒకటే, ఇక్కడ దాకా బాగా వచ్చినావు, ఉన్నదాన్ని జాగ్రత్త చూసుకో, చెడగొట్టుకోకు. అండ్ స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకే, సో స్పీడ్ ఫాస్ట్గా వచ్చేయాలి, ఫాస్ట్గా ఏడుకు వెళ్ళిపోవాలి అని. అండ్ ఇంకోటి నాకు తెలుసు, మనం ఏది డిజైన్ చేయలేము ట్రూలీ, డెస్టినీ ఫైనల్గా మనం అనుకుంటాం, మన చేతులు ఉంది అనుకుంటాం, కానీ మన చేతులు ఏమి ఉండదు. మనం పని చేసుకుంటే పోవాలి, మనం ఏది ఫట్ అవుతుంది అనుకుంటామో అదే ఎడుకో లేపేస్తుంది, ఏది ఎక్కువ నమ్ముకుంటామో అది దింపేస్తుంది. సో దేని మీద దేన్ని హ్యూమిలేట్ చేయకుండా అన్నింటినీ రెస్పెక్ట్ చేసుకుంటా ఉందాం,
మనల్ని ఏది డెవలప్ చేస్తుందో దానికి గ్రాటిట్యూడ్ ఉంచుకోవాలి అంతే. అది ఒకటి ఉంటుంది, మార్నింగ్ లేచి ఇంకా పోవాల్సిన దూరం చాలా ఉంది, కంట్రోల్గా ఉండు, నువ్వేం పెద్ద కాదు, నీకంటే పెద్ద పెద్దలు ఉన్నారు దునియా మొత్తంలో, సో యూ షుడ్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో అని చెప్పుకుంటాం. నైస్. సో సెల్ఫ్ ఉండాలి అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద టైమ్. థ్యాంక్ యూ రాజేష్. ఇవ్వండి మాస్కా దాస్ విశ్వక్స్ అని చెప్పిన విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. గిఫ్ట్ హాంపర్ స్పాన్సర్డ్ బై కేఫ్ నీడోఫర్.